బ్రదర్ రవి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ జేసీఐటి మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి, మమ్మను సజీవు లెక్కలలో కాపాడి మా బ్రతుకు దినాల్లో తండ్రి ఒక దినాన్ని మాకు జత చేసి, ఆ దినములో తండ్రి ఇంత శ్రేష్టమైన సమయాన్ని మాకిచ్చి, మీ ప్రియమైనటువంటి బిడ్డలను కలుసుకొని మీ మాటలు ధ్యానించి మా జీవితాలు మార్చుకోవటానికి తండ్రి మీరిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశమును బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు. మీ బిడ్డలమైన మేము తండ్రి మీ మాటలు ధ్యానించడానికి సిద్ధపడుతుండగా తండ్రి మీ సహాయాన్ని దయచేయండి. మీరు ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలను ఎరుగుటకు తండ్రి మా మనోనేత్రాలు వెలిగించండి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలండి. యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వర్లారా, అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. మరి ప్రత్యేకంగా సంఘకాపరి గారికి నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి అనుకోకుండా ఈ ప్రాంతానికి రావాల్సిన అవసరం వచ్చేసింది. ఒక బాప్తిస్మం కార్యక్రమం కోసం రావాల్సిన అవసరం వచ్చేసింది. మరి అందులో భాగంగానే మన సహోదరుణ్ణి కలిసినట్టుగా ఉంటుంది, పైగా సంఘాన్ని కూడా కలిసినట్టుగా ఉంటుంది అన్నటువంటి ఆలోచనతోనే మరి సంఘంలోనికి రావటం జరిగింది. మరి దేవుని మహాదయ అనుకోవాలి. మరి ఎంతోమంది సేవకులు కూడా ఈ కార్యక్రమానికి రావటం చాలా సంతోషకరం. ఈరోజు అందరం కలిసి బైబిల్లో నుంచి ఒక అమూల్యమైన సంగతి, మన ఆత్మీయ జీవితాలకు అవసరమైనటువంటి ఒక సంగతిని చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ప్రేమైన వారలారా, మనందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విశ్వాసులు, అవునా కదా? విశ్వాసులు అనుకున్న వాళ్ళందరూ చేతులెత్తాలి ఒకసారి దయచేసి. అమ్మా, వెరీ గుడ్. ఒక నెక్స్ట్ క్వశ్చన్, ఒక క్వశ్చన్ మీ అందరికీ, విశ్వాసులకు ఒక ప్రశ్న. ఓకే, విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసము, ఫెయిత్ అని అంటాం ఇంగ్లీష్లో. వాట్ ఈజ్ ఫెయిత్? విశ్వాసము అంటే ఏంటి? అసలు మనం విశ్వాసులమేనా? విశ్వాసాన్ని మనకు మనంగా ఎలా మనకు మనంగా డిటర్మైన్ చేసుకోవాలి, నిర్ధారించుకోవాలి. ఎస్, నేను విశ్వాసిని. ఆ విశ్వాసాన్ని మనకు మనంగా ఎలా పరీక్షించుకోవాలి? ఇది ప్రతి వ్యక్తి తన విశ్వాస జీవితంలో, తన ఆధ్యాత్మిక జీవితంలోని తెలుసుకోవలసినటువంటి మాట అండి. విశ్వాసము అనే మాట గురించి బైబిల్ ఏం చెబుతుంది అని అంటే, దేవుడు ఏం చెబుతున్నారో ఒక్క మాట బైబిల్లో చూద్దాం. ప్రియమైన వారు, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, మీ అందరికీ తెలిసినటువంటి వచనం, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలోని అసలు విశ్వాసం అంటే ఏంటో అక్కడ రాయబడిందండి. విశ్వాసము అంటే ఏంటో అక్కడ రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం, విశ్వాసము అనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అని అన్నారండి. ఏమంట, మరలా చదవండి అన్నమాట, నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును. నెక్స్ట్, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు అని అన్నారండి. రెండు మాటలు చెబుతున్నారు. విశ్వాసము అంటే నువ్వు ఏదైతే నిరీక్షిస్తున్నావో, దేనికోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో, ఆ ఎదురు చూసే నిజస్వరూపం అది పరలోకం అనేది ఎవరైనా చూశారండి? ఎవరు చూడలేదు. బట్ మనకంటూ ఒక నిరీక్షణ ఉంది, మనకంటూ మనం ఒక ఎదురుచూపు కలిగిన వారం మనం, దానికోసం ఎదురు చూస్తున్నాం. ఎదురుచూపు దేనికోసమైతే కలిగి ఉన్నావో దాని నిజస్వరూపము అది విశ్వాసము అని. నెక్స్ట్, అదృశ్యమైనది ఉన్నవి అని నమ్మటమే. అదృశ్యమైనవి అని అంటే నీ కంటికి కనబడనవి, నువ్వు చూడనివి ఉన్నవి అని నమ్మటమే, అది విశ్వాసము అని అంటారండి. చాలామంది ఈ సంగతి తెలియక చాలామంది ఏమంటారంటే, నాస్తికులు బయలుదేరారు సమాజంలో. ఏ, దేవుడు ఏడన్నాడా అని అంటారు. ఎలా చెప్పగలుగుతున్నారు అని అంటే, వీళ్ళు ఏమంటారంటే, అదేమనంటే, దేవుడు ఉంటే చూపించు, ఈ క్షణం దేవుణ్ణి నమ్ముతా అంటాడు. దేవుణ్ణి చూపించు ఈ క్షణం గనక, ఈ క్షణంను చూపించు, నెక్స్ట్ సెకండ్ ఆయన నమ్ముతానంటాడు. బోడి నువ్వు నమ్మేదేంది? ఎవడైనా నమ్ముతాడు చూపిస్తే. నమ్మితే చూపించేదేంటి?
ఒక వ్యక్తిని చూపిస్తే నువ్వు నమ్మేదేంది? అందరూ నమ్ముతారు, అందరూ నమ్ముతారు. ఒక మాట చెబుతానండి, మన అమ్మ ఫస్ట్ ఒక బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డను ఎక్కువగా దగ్గర తీసుకునేది ఎవరు? అమ్మ నాన్న. అమ్మ అమ్మ తన్ను తాను పరిచయం చేసుకుంటూ, ఒరే నాన్న, ఒరే కన్న, నేనే మీ అమ్మను, నేనే మీ అమ్మను, నేనే మీ అమ్మను అంటూ, ఇదిగో డాడీ అని పిలువు, డాడీ అని పిలువు అని ఎవరిని పరిచయం చేస్తుంది? నాన్నగారిని మనకు పరిచయం చేస్తుంది. కరెక్టా కాదండి? పెద్దయిన తరువాత ఏ అమ్మ అయితే నాన్నను పరిచయం చేసిందో ఆయననే మనం నాన్న అని పిలుస్తున్నావా లేదా? లేదమ్మా, నువ్వు నాకు రుజువు చూపించు, నువ్వు నాకు సాక్ష్యం చూపిస్తే నేను నమ్ముతానంటే దాన్ని విశ్వాసం అనరు, దాన్ని అనుమానం అని అంటారు. అర్థమవుతుందా? ఇక్కడ విశ్వాసము అని అంటే ఏంటో తెలుసు? ఇప్పుడు నువ్వు ఏ విషయం అయితే అదృశ్యమైనది ఉన్నదో దానిని నమ్మడం, అదే విశ్వాసం. అలా యేసుక్రీస్తును మనం చూడలేదు, యేసుక్రీస్తు యొక్క రక్త బలియాగం మనం చూడలేదు, ఆయన ఎలా చంపబడ్డాడో మనం చూడలేదు. ఆ రాయబడినటువంటి అంశాలను చూసి ఈరోజు ఆ ప్రభువుని మనం నమ్ముతున్నాం, ఆయన ఇవ్వబోయే ఆ మహాలోకాన్ని నమ్ముతున్నాం. ఇదండి విశ్వాసం అనంటే, అది విశ్వాసం అనంటే. ఈ విశ్వాసాన్ని మరి ఈ విశ్వాసులము, ఈ విశ్వాసాన్ని మనం అందరం కూడా కలిగి ఉన్నాం ఇప్పుడు. వెరీ గుడ్. ఈ విశ్వాసాన్ని కలిగి ఉన్నాం అందరం కూడా, మనం చూడకుండానే నమ్ముతున్నాం. తన దగ్గర ఉన్న శిష్యుడే యేసు ప్రభుని ఏమన్నారు, ఏమన్నారు, ఇదిగో మృతుడయ్యాడు, మృతులలో నుండి ఆయన సజీవుడయ్యాడు, మేమందరం చూశాము అని అందరు చెబితే థామస్ గారు ఏమన్నారు, ఆయనను నేను ఆ చేతిలోని వేలు పెట్టి చూసినప్పుడు మాత్రమే నేను అతను నమ్ముతాను, లేకపోతే నమ్మనే నమ్మను అని అన్నాడు. గదులన్నీ కూడా మూసివేసి ఉండగా, ఓకేనా, అలా లోపలికి వచ్చారు ప్రభు. లోపలికి వచ్చినప్పుడు ఇదిగో తోమా, చూసి నమ్ముతున్నావు నువ్వు, నీకు డౌట్ వచ్చింది కదా, అనుమానం వచ్చింది, ఇన్ని రోజులు నాతో తిన్నావు, ఇన్ని రోజులు నాతో ఉన్నావు, చచ్చిపోయినటువంటి శవాలను నీ కళ్ళ ముందు లేపాను నేను, లేపినటువంటి శక్తి సామర్థ్యం కలిగిన వాడిని నేను, లేవనా, నన్ను చూస్తే నువ్వు నమ్ముతావా, ఇదిగో నువ్వు నన్ను చూస్తే నమ్ముతానని అంటున్నావు, కానీ కొందరు రాబోతున్నారు నన్ను నమ్మేవాళ్ళు, వారు నన్ను చూడకపోయినా కూడా నన్ను విశ్వసిస్తారు, అలాంటి వారి కోసమే పరమ తండ్రి ఎదురు చూస్తున్నారు అని యేసు ప్రభులు వారు మన గురించి గొప్పగా చెప్పారు. ప్రియమైన వారిలా, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. వెరీ గుడ్. మన విశ్వాసం పర్ఫెక్ట్ ఇప్పటి వరకు కూడా. వెరీ గుడ్. నెక్స్ట్, విశ్వాసానికి, అసలు విశ్వాసానికి మన విశ్వాసం ఉందా లేదా, అది నిజమా, అది అబద్ధమా, అది కరెక్టా కాదా అనేది మనకు ఎలా తెలుస్తుంది అని అంటే, దాని ప్రక్కనే ఒక గ్రంథంలోని యాకోబు పత్రికలో ఒక మాట రాయబడిందమ్మా. యాకోబు పత్రిక 2వ అధ్యాయము క్షమించండమ్మా, మొదటి అధ్యాయం చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చూద్దామండి. రెండవ వచనం, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అని అన్నారండి. చూడండి ఎంత బాగుందో అన్నమాట, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అని అన్నారు. ఏంటి, మన విశ్వాసానికి పరీక్ష ఉందా? ఏంటి, మనకు చాలా పరీక్షలు మనం రాసినాం, ఇందులో పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ దేవుడిలోనికి వచ్చినటువంటి మనం విశ్వాసులము అని అనుకుంటే, మనకు విశ్వాసము కలిగి ఉన్నాము అని మనం అనుకుంటే దేవుడు అంటున్నాడు, మీ విశ్వాసానికి ఒక పరీక్ష ఉంది అని అంటున్నాడు. ఎప్పుడన్నా ఆలోచించారా, మాకు ఈ పరీక్షలు ఎంత, మాకు ఎందుకండి, ఆదివారం వస్తాము, ఒక పాట పాడతాము, ఒక కానుకేస్తాము, ఆమె అంటాము, వెళ్ళిపోతాము, అలా అనుకుంటే పరలోకం రాదు. ప్రియమైన వార్ల, పరలోకం కావాలి అని అనుకుంటే బైబుల్లో ఉన్న ప్రతి మాట చాలా ఇంపార్టెంట్ అండి, చాలా జాగ్రత్తగా చదవాలి. ఈ లోకాల్లో నుండి వెళ్ళిపోయే వరకు మనం యోగ్యులుగా దేవుని ఎదుట నిలబడాలి అని అంటే, ప్రియమైన వార్లరా, ఈ లోకంలో ఎన్నో త్యాగాలు చేయాలి, ఎన్నో శోధనలు అనుభవించాలి, ఆ శోధనలలో విజయం సాధించాలి. మనం ఏ నిరీక్షణ కోసమైతే ఎదురు చూస్తున్నామో, ఏ విశ్వాసాన్ని అయితే మనం పట్టుకున్నామో, దానికి ఒక పరీక్ష ఉందంట. ఆ పరీక్ష మనకు ఓర్పును నేర్పాలి అని అంటున్నారండి. ఈ పరీక్ష, విశ్వాసానికి కలిగే ఈ పరీక్ష అనేక రకాలుగా కలుగుతూ ఉందండి. ఈ విశ్వాసానికి కలిగే పరీక్ష
అనేక రకాలుగా జరుగుతూ ఉంది. అనేక రకాలుగా జరిగే ఈ విశ్వాస పరీక్షలోని ఈరోజు ఒక పరీక్ష గురించి మనం ఆలోచిద్దామండి. అందరం కలిసేసి ఒక పరీక్ష గురించి ఆలోచిద్దాం. సామెతల గ్రంథంలో రాయబడిందండి. ఏమండి, ఇక్కడ నేను ఇట్లా రెఫరెన్సులు చూపిస్తూ ఉన్నప్పుడు మీకు ఇప్పటికే ఒక విషయం అర్థం కావాలి. బైబుల్ అనేది ఎలా ఉంది అని అంటేనమ్మా, యెహోవా వాక్యము కొంత అచ్చట కొంత ఇచ్చట రాయబడిందండి. అర్థమవుతుందా మీకు? యెహోవా వాక్యము కొంత అచ్చట కొంత ఇచ్చట రాయబడింది. న్యూస్ పేపర్ ఉంది. న్యూస్ పేపర్ ఏం చేస్తారు చెప్పండి మీరు? న్యూస్ పేపర్ ఎలా చదువుతారు? న్యూస్ పేపర్ని మొదటి పేజీలో హెడ్లైన్ చూస్తారు. హెడ్లైన్ చూసి చదువుకుంటూ వచ్చేసినప్పుడు ఆ చివరిని ఏం చేస్తాడంటే మిగతా రెండవ పేజీలో అని అంటాడు. అనగానే ఏం చేస్తారు మీరు? వెంటనే ఆ మొదటి పేజీ అయిపోయింది, రెండో పేజీకి డైరెక్ట్గా జంప్ అయిపోతారు. ఆదికాండం వరుసగా చదువుకుంటూ వస్తే మీకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంటుంది, సంబంధం లేని విషయాల గురించి దేవుడు మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. అందుకే బైబిల్ చాలామంది ఏం చేస్తారంటే ఏదో ఇక్కడ ఒక మాట చెప్పాడు అక్కడ ఒక మాట చెప్పాడు ఏం అర్థం కాలేదని పక్కన పెట్టేస్తారు. బైబిల్ అంతా కూడా ఎలా ఉంటుంది అంటే, ఒక టెక్నిక్ చెప్తున్నాను మీకు. బైబిల్ అనేది ఏదైనా సరే ఒక అంశాన్ని గురించి మనం తెలుసుకోవాలి అని అంటే, మన బ్రతుకులలో ఒక కొత్త సంగతి మనం నేర్చుకోవాలి అని అంటే, సమాజానికి చెప్పాలి అని అంటే, అది ఎలా చదవాలో తెలుసా? ఇదిగో ఈరోజు మన అంశం ఏంటది? ఇది విశ్వాసానికి కలుగు పరీక్ష. లేకపోతే ఈ పరీక్షలలో ఎన్ని పరీక్షలు ఉన్నాయి, ఆ పరీక్షలలోని అసలు మనం నిలబడుతున్నామా పడిపోతున్నామా అన్న సంగతి తెలుసుకోవాలి అనంటే ఆది కాండంలో చదవాలి. అసలు పరీక్షలు ఎవరికైనా జరిగాయా? ఈ పరీక్షలు అనేవి విశ్వాసానికి జరిగాయా? తర్వాత నిర్గమకాండంలోని, లేవీకాండం, సంఖ్యాకాండం, ఇలా చదువుకుంటూ మొత్తం కూడా ఒక పేజీ మీద అన్నీ రాసుకుంటూ పోతే వీటన్నిటిని చక్కగా అమర్చుకుంటే నీ జీవితానికి ఒక గొప్ప అర్థాన్ని ఇచ్చేటటువంటి ఒక మీనింగ్ఫుల్ లెసన్ అనేది వస్తుంది. ప్రియమైన వాళ్ళు, మరణం తర్వాత ఏం జరుగుతుంది అని తెలియాలనుకో, ప్రారంభం నుండి చదవాలి. దేవుడు మరణం గురించి ఎన్ని మాటలు రాయించారో చదవాలి. అలా చదివితే బైబుల్ అనేది చాలా గొప్పగా అర్థమవుతుంది. అంత సమయం మనకు లేదు కదండి, అంత ఓపిక లేదు, అంత సమయం లేదు, కాబట్టి బైబుల్ని నామకార్థంగా చదువుతున్నారు ప్రియమైన వారు. కనుకనే ఈరోజు బైబుల్కి విరోధంగా మాట్లాడేవారు ఎక్కువైపోయారు. ఈరోజు క్రైస్తవ్యంలోకి వచ్చినటువంటి విశ్వాసులు అనేకులు వెళ్ళిపోతూ ఉన్నారండి విశ్వాసంలోని. ఈరోజు ఉదయం ఒక అంశం చెప్పాను నేను, మొరియా కొండలపైన దేవుని యొక్క మర్మం. అసలు అబ్రహామును ఆ కొండల మీదకి ఎందుకు పొమ్మన్నాడు? ఆ కొండల వెనక దేవునికి ఏమైనా ఆలోచన ఉందా? బలి కావాలి కదా ఆయనకి. అబ్రహాం కుమారుడు ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు బలి కావాలి. బలి కావాలంటే ఏం చేయాలి? ఇంటెనక దేశపై కొయ్యకూడదా? ఇంటెనక దేశపై నరకకూడదా? లేదా అక్కడ కట్టెలు బేరకూడదా? అక్కడ బలిపీఠం కట్టకూడదా? ఆ బలిపీఠం మీద అర్పించకూడదా? కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు మొరియా దేశానికి వెళ్ళు అంటున్నాడు. ఎందుకు వెళ్ళు అంటున్నాడో నాకు 2 నెలలు పట్టిందండి చదవటానికి. మీరు నమ్ముతారు? నమ్మరు? అలా చదువుకోవాలి ప్రియమైన దేవుని పిల్లల. ఇప్పుడు విశ్వాసానికి ఒక పరీక్ష ఉంది. ఆ పరీక్ష అనేక రకాలుగా జరుగుతుంది. అనేక రకాలుగా జరిగే ఈ విశ్వాసానికి కలిగే పరీక్షలోని ఒక పరీక్ష ఈరోజు మీకు నేను పరిచయం చేస్తాను. ఆ పరీక్షలో ఎంతమంది పాస్ అవుతున్నారో, ఎంతమంది ఫెయిల్ అయిపోతున్నారో ఒక్కసారి ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుందాం ప్రియమైన దేవుని పిల్లలారా. సామెతల గ్రంథం 27వ అధ్యాయము ఇరవై ఒకటో వచనం చూద్దామండి. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 21వ వచనం. మోస చేత వెండిని, కొలిమి చేత బంగారును, తాను పొందిన కీర్తి చేత నరుణ్ణి పరిశోధించవచ్చును అని అంటున్నాడండి దేవుడు. మరలా ఆ మాట ఎంత బాగుందో చూడండి అమ్మా. మోస చేత వెండిని, కొలిమి చేత బంగారును, తాను పొందిన కీర్తి చేత నరుణ్ణి పరిశోధించవచ్చును అని అన్నారు. మీకు చాలామందికి బంగారం తెలుసు. బంగారం మలినమైన బంగారమా శుద్ధమైన బంగారమా తెలియాలంటే ఏం చేయాలి? అది మలినమైపోయిందా శుద్ధమైందా తెలియాలంటే దాన్ని తీసుకుపోయి కొలిమిలో పెట్టాలి. కంసాలి ఆ బంగారాన్ని కొలిమిలో పెట్టినప్పుడు బంగారం అంతా కరిగిపోయి మలినమంతా ఒకవైపుకి, బంగారం అంతా కూడా మరొక వైపుకి వస్తూ ఉంది. అలా వచ్చేసినప్పుడు బంగారం కనుక ఎక్కువగా ఉంటే ఇది చాలా వరకు ఒరిజినల్ అంతా ఒకవైపుకి వచ్చేసింది. అంటే ఈ కొలిమి అనేది ఏం చేస్తుంది? ఈ బంగారంలో ఉన్నటువంటి శ్రేష్టతను పక్కకు తీస్తూ ఉంది. అంటే ఈ కొలిమి ఉపయోగించడం వల్ల బంగారం యొక్క శుద్ధత పరిశోధించవచ్చు. అలానే వెండిని కూడా మోస ద్వారా
పరిశోధించవచ్చును అని దేవుడు అంటున్నాడు. తాను పొందిన కీర్తి అని అన్నాడండి. కీర్తి అంటే ఏంటమ్మా? ఎవరైనా కీర్తిలు ఉన్నారు ఇక్కడ? తాను పొందిన కీర్తి అని అంటే అమ్మాయి గురించి చెప్పటం లేదు ఇక్కడ. కీర్తి అని అంటే గ్రేట్ నేమ్, ఫేమస్ అని అర్థం. ఒక వ్యక్తి తన జీవితంలోని చాలా గొప్పవాడిగా ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆర్థికంగా కానివ్వండి, హార్దికంగా కానివ్వండి, పేరు పరంగా కానివ్వండి, ఒక వ్యక్తి ఎలా వెళ్ళిపోతాడు? ఒక సమాజంలో ఒక గొప్ప ఉన్నత వాడిగా వెళ్ళిపోతుంటాడు. ఒకప్పుడు పూరి గుడిసెలో పుట్టిన వాడు ఏమంటే చాలా గొప్ప స్థితికి వెళ్ళిపోతూ ఉంటాడు. మీరు అందరూ కూడా వినుంటారు అబ్రహాం లింకన్. అబ్రహాం లింకన్ ఎవరు? ఒకప్పుడు అమెరికా ప్రెసిడెంట్. అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి అబ్రహాం లింకన్ చెప్పులు కుట్టుకునేవాడు. చెప్పులు కుట్టుకునేటటువంటి ఇతను అమెరికాకు ప్రెసిడెంట్ అయ్యే స్టేజ్కి వెళ్ళిపోయాడు. అంటే పేరు గొప్పదైందా కాలేదా? గొప్పదైంది. ఎందుకు ఇస్తున్నాను అంటున్నాడు అంటే దేవుడు అంటున్నాడు, ఒక వ్యక్తి తాను పొందిన కీర్తి వలన, తాను ప్రసిద్ధిగాంచినటువంటి తన పేరును బట్టి, తనకు వచ్చినటువంటి గొప్ప నామమును బట్టి, తనకు పొందినటువంటి సమాజంలో వచ్చేటటువంటి గౌరవాన్ని బట్టి అతన్ని పరిశోధిస్తాను అంటున్నాడు. అతన్ని నేను టెస్ట్ చేస్తాను. అతనికి ఇచ్చేది నేనే, అతనికి నేను అలా ఇచ్చి అతనిని నేను పరీక్షిస్తాను అంటున్నాడు. అలా పరీక్షించేటప్పుడు ఫెయిల్ అవుతున్నామా పాస్ అవుతున్నామా అనేది చాలా జాగ్రత్తగా గమనించాలండి. ఒక్కసారి మీ అందరి బ్యాక్గ్రౌండ్ నాకు తెలియదు, ఒక్కసారి మీ బ్యాక్గ్రౌండ్స్ ఒక్కసారి మీరు వెరిఫై చేసుకోండి. ఈరోజు నేను ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను, అతని ప్రారంభం ఎలా ఉంది, అతని ముగింపు ఎలా ఉంది. ఈరోజు మీ ప్రారంభం ఎలా ఉంది, మీ ముగింపు ఎలా ఉండబోతుంది, మీ ముగింపు ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు, ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. అదే పాత నిబంధన కాలంలోని రాజుల చరిత్రలోని ఒక రాజు గురించి చూద్దామండి. ఒకసారి చూద్దామా, దినవృత్తాంతముల రెండవ గ్రంథము 26వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూద్దామండి. ఈ వచనం చదువుకునే ముందు మీకు ఒక బ్యాక్గ్రౌండ్ తెలియాలి. అమ్మా ఏంటి ఆ బ్యాక్గ్రౌండ్ అంటే, మీ అందరికీ తెలుసు అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఈ అబ్రహాము ద్వారా దేవుడు, అబ్రహాము వంశములో నుండి దేవుడు ప్రపంచ మానవాళిని కాపాడుకోవాలి అని అంటే, ప్రపంచ మానవాళికి రక్షణార్థమైనటువంటి లోక రక్షకుడైన యేసుక్రీస్తు శరీరధారిగా రావాలి. ఎలా రావాలి? శరీరధారిగా రావాలి. శరీరధారిగా రావాలంటే ఒక ఫ్యామిలీ కనపడాలి కదా, ఒక ఫ్యామిలీ లైన్ కనపడాలి. ఒకవేళ కనుక ఫ్యామిలీ లైన్ కనపడి తల్లిదండ్రుల కలయిక మూలంగా కనుక ఆ రక్షకుడు ఇక్కడికి వచ్చాడనుకోండి, కామన్గా అదంతా కూడా ఆ క్రెడిట్ ఎవరికి పోతుందంటే తండ్రికి పోతుందండి. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, మన ఏరియాలోనే ఒక వ్యక్తి ఉన్నాడు. వ్యక్తి పూరి గుడిసెలో పుట్టి అతను కలెక్టర్ అయిపోయాడు అనుకోండి. కలెక్టర్ అయిన వెంటనే ఆ కలెక్టర్ గారు పేరు పక్కన ఇంకొక పేరు కూడా రాసి ఉంటుంది. ఏమి రాసి ఉంటుంది? సన్ ఆఫ్ పలానా అని రాసి ఉంటుంది. అవునా కదండి? అవునా కదా అమ్మా? ఏం చెప్పండి, ఏదో ఒకటి చెబితే నన్ను ఫాలో అవుతున్నట్టు, లేకపోతే మీరు ఇండైరెక్ట్గా నాకు చెబుతున్నట్టు, తొందరగా ఆమె అంటే మా దారిని మేము పోతాం అన్నట్టు అమ్మా చెప్పండి. ఓకేనా? దయచేసి కొంచెం తొందరగా ముగించేసుకుంది. అవును, ఒక వ్యక్తి తల్లిదండ్రులకు పుట్టినప్పుడు ఈ కుమారుడు కీర్తి గనక పెద్దదైనప్పుడు, గొప్పవాడైనప్పుడు అతని క్రెడిట్ అంతా కూడా, అతని యొక్క జననం యొక్క మూలాలు కామన్గా తండ్రి వలన తండ్రికే చెందుతాయి. అతని ఘనత అంతా కూడా ఎవరికి చెందుతుంది? తండ్రికి చెందుతుంది. ఇప్పుడు వచ్చేటటువంటి వ్యక్తి సామాన్యుడు కాదు. ఎక్కడి నుండి రావాలి అతను? పరలోకంలోనించి రావాలి అని అంటే భూమి మీద ఒక కుటుంబం ఉండాలి, కానీ తండ్రి ఉండకూడదు. తండ్రి ఉంటే ఆటోమేటిక్గా అతని ఘనత అంతా కూడా తండ్రి వల్లే అంటారు. తండ్రి ఉండకూడదు కానీ కుటుంబం కావాలి. కుటుంబం లేకుండా భూమి మీద రావైతే కాదు కదా, కుటుంబం కావాలి. అందుకోసమే కుటుంబం కావాలి అని అప్పటికే ప్రదానం చేయబడినటువంటి మరియమ్మ యోసేపు. అర్థమవుతుంది ఇప్పుడు? ఇప్పుడు కాబట్టి మరియమ్మకి ఏం జరిగింది? ఇప్పుడు ప్రదానం జరిగింది. అప్పటికే కుటుంబం అయితే ఆల్రెడీ ఉన్నట్టుగా ఉంది. ఇప్పుడు తండ్రి లేడు కాబట్టి ప్రదానం చేయబడినటువంటి కన్యకను ఆయన ఎంచుకోవాల్సిన అవసరం వచ్చేసింది.
కన్యక తల్లిగాను ఇలా ఉంది. యేసు ప్రభుల వారు ఎవరు ఈ గోత్రాల్లోనే అబ్రహాము వంశంలో రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆయన రావాలి అని అంటే భూమి మీద ఈ వంశావళి ఆయన వచ్చేంత వరకు కూడా కొనసాగాలి. అలా కొనసాగుతూ ఉన్నటువంటి కాలంలో అబ్రహాము గర్భాన ఇస్సాకు పుట్టాడు, ఇస్సాకు గర్భాన యాకోబు పుట్టాడు, యాకోబు గర్భాన 12 మగపిల్లలు పుట్టారు. వీళ్ళు అన్నదమ్ములు పిల్లలు, తర్వాత రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని. ఆస్తి కోసం గొడవలు పెట్టుకొని విడిపోయారు. ఎవరెవరు? అన్నదమ్ములు పిల్లలు 12 వారు విడిపోయారు. 12 వారు విడిపోయి ఇజ్రాయేలీలుగా 10 వారు, 2 వారు యూదులుగా 2 తెలుగు వాళ్ళు ఎలా మొక్కలైపోయారు? మన వాళ్ళు వాళ్ళు 2 తెలుగు వాళ్ళు. ఆంధ్ర తెలంగాణ అనే 2 ఎలాగైపోయాయో ఈ ఇజ్రాయేలీలు 12 వారు కూడా 2 అయిపోయారు. ఒకటి యూదా, 2 ఇజ్రాయేలు. యూదులను పరిపాలించే రోజులవి, యూదులను రాజులు పరిపాలించే రోజులవి. ఆ రాజులల్లోనే ఒక రాజు జీవితం మనకిప్పుడు అవసరం. ఇప్పుడు చదువుదాం ప్రియమైన వారు దినవృత్తాంతాల 2 దినవృత్తాంతముల 26 మొదటి వచనం చూద్దాం. మొదటి వచనం అంతట యూదా జనులందరూ 16 వాడైన ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. మన రాజుగారి పేరు ఉజ్జియా. అందరూ గుర్తుంచుకోవాలి. ఏం పేరమ్మా? అందరూ చెప్పాలి. మన రాజుగారి పేరు ఏం పేరు? ఉజ్జియా. వెరీ గుడ్. వాళ్ళ నాయన పేరు అమజ్య. పేరు కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉందా? అమజ్య. వెరీ గుడ్. ఇతని వయసు ఎంత అని అంటే ఇప్పుడు కరెక్ట్గా 16 16 అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ 1 ఆ రేంజ్ అనుకుంటున్నా, లేకపోతే ఇంటర్ 2 కానీ, లేకపోతే డిగ్రీ 1 ఆ ఏజ్. మేసాలు కూడా చక్కగా ఇంకా అప్పుడే మొలుస్తూ ఉన్నటువంటి నూనూగు మేసాల నవ యవ్వనస్తుడు మిస్టర్ ఉజ్జియా గారు. తండ్రి చచ్చిపోయాడు, తండ్రి మరణమైపోయాడు. అతనికి మారుగా ఇప్పుడు యూదా సామ్రాజ్యాన్ని పరిపాలించటం కోసం ఇతను సిద్ధం కావాల్సిన అవసరం వచ్చేసింది. లోకం అంటే ఏంటో తెలియదు, లోకం అంటే ఏంటో తెలియదు, ప్రజలను పరిపాలించాలన్నటువంటి అనుభవం లేదు, అసలు రాజరికం ఎలా ఉంటుందో ఏమి తెలియదు, యుద్ధం చేయాలి అని అంటే యుద్ధం గురించినటువంటి అవగాహన లేదు. ఇతని ముందు అంతా భయంకరం. ఒక పక్క తండ్రి చనిపోయాడు, కుటుంబం తండ్రిని కోల్పోయి దుఃఖసాగరంలో మునిగిపోయింది. జనులందరూ కూడా రాజును కోల్పోయి జనులందరూ కూడా దుఃఖంలో మునిగిపోయారు. అలాంటి పరిస్థితులలోని ఉజ్జియాకు ఆ రాజ్య బాధ్యతలను, ఆ రాజ్యం యొక్క రాజుగా పట్టాభిషేకం పొందటానికి అతను తప్పనిసరి పరిస్థితులలోనే ఆ సీటు, ఆ పదవిని పొందాల్సినటువంటి అవసరం వచ్చేసింది. అప్పటికి అతని వయసు ఎంత అని చెప్పాను? 16. వెరీ గుడ్. అతను ఏం చేశారు? నెక్స్ట్, అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి అనే మాట రాయబడిందండి. ఇంతకు ఇతను ఎంత కాలం పరిపాలించాడు అని 3 ఒక్కసారి చూడండి. మరలా 3 ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 వాడై యెరూషలేములో 52 ఏలెను అని ఉందండి. యెరూషలేములో 52 ఏలాడు? 52 ఒక మకుటం లేని మహారాజుగా ఉన్నాడండి. ఆఫ్టర్ ఆల్ 5 ఒక సీఎంగా ఉంటేనే కాలరా ఎగరేసే ఈ రోజులలోనే ఒక మహాసామ్రాజ్యానికి ఒకే ఒక చక్రవర్తి, అది కూడా 52 మకుటం లేని మహారాజుగా ఉండేటటువంటి భాగ్యం ఎవరికి వచ్చింది? ఇతని జీవితం మనకు చాలా అవసరం. ఇప్పుడు ప్రారంభం 16 నవయవ్వనంలోని రాజ్య బాధ్యతలను తీసుకుంటున్నాడు. ఇతను ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో, అసలు ఎవరు నమ్మకస్తులో, ఎవరు నమ్మక ద్రోహులో, ఈ రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో, ప్రజలంటే ఏంటో ఏమీ తెలియనటువంటి అమాయకత్వంలో ఉన్నటువంటి వాడు. ఇతని ముందు ఒకే ఒక లక్ష్యం ఉంది, రాజ్యాన్ని పరిపాలించటం. కాబట్టి ఇతను ఏమనుకున్నాడు అనంటే నేను ఎవరిని ఆశ్రయిస్తే నా ప్రజలను నేను చక్కగా పరిపాలించగలను? నా దేవుడు నేను నమ్ముకున్నాను కదా, నా దేవుడికి ఇష్టమైన వాడిగా ఉండాలి అనంటే ఈ రాజ్యంలో నేను ఎవరిని నమ్ముకోవాలి అని అనుకున్నాడు. మనుషులను నమ్ముకొనుట కంటే
యెహోవాను ఆశ్రయించటం మేలు. అది చిన్న వయసులోనే ఈ వ్యక్తికి అర్థమైపోయిందండి. కాబట్టి మనుషులను ఎవరిని నేను నమ్ముకోవద్దు, నేను సరాసరి ఎవరు నమ్ముకోవాలి? ఏమంటే మన జీవితంలోని ఏ కష్టం వచ్చినా ప్రియమైన దేవుని పిల్లలారా, ఫస్ట్ అప్లికేషన్ ఏం చేయాలి? ఫస్ట్ అప్లికేషన్ ఎవరికి పెట్టాలి? ఆయనకి పెట్టాలి. ఆయన కాకుండా అందరూ గుర్తొస్తారు, అందరూ గుర్తొస్తారు. ఎవరు ఏం చెయ్యలేరు అన్న తర్వాత దేవుడు గుర్తొస్తాడు. అలా కాదు, ఫస్ట్ దేవుడికి చెప్పు, ఆ తర్వాత మిగిలినోడికి ఎవరికి చెప్పినా పర్వాలేదు, నువ్వు చెప్పకపోయినా పర్వాలేదు, ఆయన దగ్గరకు అప్లికేషన్ పోతే చాలు. మనం అందరం కూడా ఏం చేస్తామంటే ఆయన మర్చిపోతాము. ఏదైనా సమస్య వచ్చిందనుకోండి ఫ్రెండ్కు ఫోన్ చేస్తారు, నేను ఇట్లా పలానా సమస్యలో ఉన్నాను, లేకపోతే ఇంకొకరికి చేస్తుంటాం. కానీ మొట్టమొదట మనం ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి ప్రేమ. ఎందుకంటే మన గురించి ఆయనకి ఎక్కువగా తెలుసు. మనుషులు ఇచ్చే సొల్యూషన్స్ అన్నిటికంటే కూడా దేవుడు ఇచ్చే సొల్యూషన్ ఎలా ఉంటుంది? అది చాలా గొప్పగా ఉంటుంది. ఇప్పుడు ఉజ్జియాకు ముందు రాజ్య పరిపాలన బాధ్యతలను తీసుకోవాలి, వాటిని సక్రమంగా నెరవేర్చాలి అంటే ఎవరిని ఆశ్రయించాలి అని జాగ్రత్తగా ఆలోచిస్తే ఇతను ఏం చేశాడంటో చూడండి అమ్మా, ఇతను ఏం చేశాడు. తర్వాత 4వ వచనం చూద్దాం. అతడు తన తండ్రి అయిన అమజ్య చర్యంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను అని ఉందండి. ఇతను మంచోడా చెడ్డోడా? మంచోడే, యథార్థంగా ప్రవర్తిస్తున్నాడు, దేవుడు ఎదుట యథార్థంగా ప్రవర్తిస్తున్నాడు. నెక్స్ట్ దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవునిని ఆశ్రయించెను అనే మాట ఉంది చూడండి. అతడు ఎవరిని ఆశ్రయించాడంట? దేవునిని ఆశ్రయించెను, దేవునిని ఆశ్రయించెను అని నెక్స్ట్ ఒక మంచి మాట రాయబడిందండి. దేవుణ్ణి ఆశ్రయించే వారందరూ తెలుసుకోవాల్సినటువంటి ఒక గొప్ప సంగతి. నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావా? దేవుణ్ణి ఆశ్రయిస్తే నీ జీవితంలో కూడా ఇది జరుగుతుంది. దేవుణ్ణి ఆశ్రయించవా? నీ జీవితంలో కూడా జరగదు. ఇప్పుడు ఉజ్జియ ఎవరిని ఆశ్రయించాడు? దేవుణ్ణి ఆశ్రయించాడు. ఏమని ఆశ్రయించాడు? అయ్యా, నాకు దిక్కెవరు లేరు, నా ఉన్న తండ్రి మరణించాడు, నాకు పెద్దవాళ్ళు ఎవరో తెలియదు, ఈ రాజ్యంలో ఎవరు నమ్మకస్తులో తెలియదు, కాబట్టి ఎలాంటి సమయాల్లో నన్ను నడిపించేవాడవు, నన్ను నిలబెట్టేవాడవు నువ్వే, కాబట్టి దయచేసి ఇదిగో నీ దాసుడిగా నీ పాద సన్నిధికి వచ్చేసాను, నన్ను దయతోని జ్ఞాపకం చేసుకొని నా జీవితాన్ని నిలబెట్టు అని అన్నాడు. కాబట్టి అతడు ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించాడో, 5వ వచనం చివరి మాటలో చూడండి ఎంత మంచి మాట రాయబడిందో, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను అని ఉందండి. వర్ధిల్ల చేశాడు, దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు. ఆశ్రయించేటప్పటికల్లా దేవుడు ఏం చేస్తున్నాడు? వర్ధిల్ల చేస్తూనే ఉన్నాడు. అంటే మనం ప్రారంభంలో కూడా, మనం అందరం కూడా ప్రియమైన దేవుని పిల్లలారా, మనం కూడా ఎవరిని ఆశ్రయిస్తుంటాము? కామన్గా ఉద్యోగం లేదు, ఫస్ట్ ఎవరు గుర్తొస్తారు? దేవా, ఉద్యోగానికి వెళ్తున్నాను, అంతా నీదే బాధ్యత. వెరీ గుడ్ అయ్యా, ఇంట్లో కష్టం వచ్చేసింది, నువ్వు తప్ప నాకెవరో దిక్కులేరు, ఇదిగో ఈ సమాజంలోని మా బజార్లోని నేనే హీనంగా ఉన్నాను, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా దేవా. వెరీ గుడ్, నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు తప్పనిసరిగా. నువ్వున్నటువంటి ఏ స్థితిలో నుంచైనా సరే ఆయన లేపగలిగినటువంటి వాడు, పెంట కుప్పల నుండి దీనులను దరిద్రులను ఆయనే లేపగలిగేవాడు ప్రియమైన దేవుని పిల్లలారా. మా అమ్మ ఎన్నో కష్టాలు పడి కొంతమంది కాళ్ళు కూడా పట్టుకుంది నన్ను చదివించడానికి అవసరమైనటువంటి ఖర్చు కోసం. బాగా ఆలోచించండి ప్రియమైన, అలాంటిది ఈరోజు నిలబెట్టాడు దేవుడు. ఆ కుటుంబం, మా అమ్మ సంతోషంగా ఉంటుంది ఈరోజు, అయ్యా నేను ఎన్నో కష్టాలు పడ్డాను, నేను ఏ కష్టంలో ఉన్నా కూడా నేను దేవుణ్ణే సహాయం అడుగుకుంటాను, అయ్యా నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా నీ సహాయాన్ని దయచేయని అన్నాను, నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు సహాయం చేశారయ్యా, నీ చదువు ఆటోమేటిక్గా గట్టెక్కింది అని అన్నాను. బాగా గమనించాలి ప్రియమైన వారు, ఇక్కడ కూడా ఎవరిని ఆశ్రయించాడు? ఉజ్జియ దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? అతనే వర్ధిల్ల చేస్తున్నాడు. అతని వర్ధిల్ల చేసేటప్పుడు అతనికి ఎలాంటి సహాయం అందుతుందో ఇంకా జాగ్రత్తగా కనుక మనం చూస్తే ప్రియమైన వారలారా, అతనికి ఎలాంటి సహాయం వస్తుందో ఇంకా జాగ్రత్తగా చూస్తే 7వ వచనం చూడండి. 7వ వచనం 6వ వచనం నుండి చూద్దాం. 6వ వచనం, అతడు బయలుదేరి ఫిలిస్తీయులతో యుద్ధము చేసి గాతు ప్రాకారము, యబ్నే ప్రాకారమును, అష్టోదు ప్రాకారమును పడగొట్టి అష్టోదు దేశములో ఫిలిస్తీయుల ప్రదేశములలోనూ ప్రాకారములను కట్టించెను. ఫిలిస్తీయులతోనూ, గోర్బయులలోనూ నివసించినటువంటి అరబీయులతోనూ
మెహూనీయులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేసెను. యుద్ధం అంటే తెలియనటువంటి ఇతనిని చుట్టూ శత్రువులు ఉంటాయి. ఏమంటే మ్యాప్లో ఎలా ఉంటుందో తెలుసా, యోధా దేశం ఎలా ఉంటుందో తెలుసా? మన ఆంధ్రప్రదేశ్ మీరు మ్యాప్ చూస్తే ఎంత ఉంటుంది మొత్తం కలిపిన? కర్ణాటక ఎంత ఉంది భారతదేశంలో? కర్ణాటక ఎంత ఉందండి? చిన్నది స్టేటు. అలానే ఆంధ్రప్రదేశ్ ఒక చిన్నది, అంత కూడా ఉండదండి ఈ మొత్తం యోధా దేశం మొత్తం కూడా. అంత చిన్న దేశం, చుట్టూ శత్రువులే ఇప్పటికీ. అయినా దేవుడు దయవలననే వారు ఇంకా బ్రతుకుతూ ఉన్నారు. అలాంటి చిన్న రాజ్యానికి మకుటం లేని మహారాజుగా దేవుడు 52 సంవత్సరాలు అతని రెక్కల చాటున అతన్ని కాపాడుతూ ఉన్నాడు. చుట్టూ శత్రువులు ఉన్నారు, ఫిలిస్తీయులు, అమోనీయులు ఎంతోమంది ఉంటే వాళ్ళందరి మీదకి యుద్ధానికి వెళుతూ ఉన్నాడు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుడే తన పక్షాన యుద్ధం చేస్తున్నాడు, అతనికి సహాయం చేస్తున్నాడు. నెక్స్ట్ ఇంకేం చేశారు? అమోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారైరి. శత్రువులతో కూడా దేవుడు శిస్తు గట్టిస్తున్నాడు. శత్రువులు కూడా వచ్చి, అయ్యా ఇదిగో నీతో యుద్ధం చేయలేము మేము, నువ్వు గనక కత్తి పట్టావు అని అంటే నీ కత్తికి తిరుగు లేకుండా పోయింది, నువ్వు ఎక్కడైతే యుద్ధానికి అడుగు పెడుతున్నావో గెలిపే తప్ప ఓటమెరగనటువంటి మహావీరుడవు నువ్వు, నీతో యుద్ధం చేసి ప్రాణాలను పోగొట్టుకోవటం కంటే మీకు లోబడి మీకు దాసులుగా మారి మీకు పన్ను కడతాం, దయతోని మమ్మల్ని చంపొద్దు అని అంటున్నారండి. శత్రువులు కూడా ఎక్కడికి వస్తున్నారు, వంగి వంగి సలాం చేస్తున్నారు అని అంటే ఇది ఉజ్జియా బలమా? ఉజ్జియా వెనకున్న దేవుని బలమా? ఉజ్జియా వెనకున్నటువంటి దేవుని బలం. ఎందుకంటే ఉజ్జియా ఎవరిని ఆశ్రయించాడు? దేవుని నమ్ముకున్నాడు, దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవా నాకేమీ లేదు, నాకేమీ లేదు, నా సామ్రాజ్యం చిన్నది, ఇదిగో చుట్టూ శత్రువులు ఎక్కువ మంది ఉన్నారు అని అనగానే వాళ్ళ బారి నుండి రక్షిస్తూ వాళ్ళందరికీ కూడా ఎలా ఉన్నాడు, ఇతడు ఒక బల్లెపు పోటులా తయారైపోయాడు. ప్రేమ ఎవడన్నా వచ్చాడో తొక్కి పడేస్తా అన్నట్టుగా దేవుడు ఇతనికి రక్షణ కవచముగా, కంచు కోటగా దేవుడు నిలబడ్డాడండి ఇతని చుట్టూ. అప్పుడు ఇతను ఎలాంటి గొప్ప పనులు చేస్తున్నాడు ఇంకా చూడండి. ఇంకా అమోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారైరి. అతడు అధిక బలాభివృద్ధి నొందెను కనుక అతని కీర్తి, అండర్లైన్ దాట్, మనకు అవసరమైనటువంటి మాట, మనం ఈ పాయింట్ మీదనే వెళ్తున్నాం ఇప్పుడు. అతని కీర్తి ఐగుప్తు మార్గములన్నింటను వ్యాపించను. ఉజ్జియా పేరు చెబితే చుట్టుపక్కల దేశాలు గడగడలాడిపోతున్నాయండి. ఇప్పుడు ఉజ్జియా పేరు ఒకప్పుడు దేశంలోనే ఎవరికీ తెలియనటువంటి ఈ పేరు రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్న కొలది ఇప్పుడు ఆ పేరు దేశంలోనే అందరికీ వ్యాపించింది. మన రాజు బలాఢ్యుడు, మన రాజు తిరుగులేనివాడు అని మనవాళ్ళు చెప్పుకోవటమే కాదు, ఇప్పుడు ఆ దేశాన్ని దాటిపోయింది ఆ పేరు. అతని కీర్తి ఎక్కడికంత? ఐగుప్తు దేశ మార్గములు అన్నంతటను కూడా వ్యాపించింది. ఇతనికి గొప్ప పేరు వస్తుందా తక్కువ పేరు వస్తుందా? కీర్తి పెరుగుతూ ఉంది, ప్రసిద్ధి అయిపోతున్నాడు, రోజు రోజుకి ఫేమస్ అయిపోతున్నాడు. ఏమంటే మోదీ గారు ఒకప్పుడు ఎవరికీ తెలియదు, తెలుసంటారా? తెలుసా? తెలియదు. తర్వాత ఒక లీడర్ అయినప్పుడు కొంతమందికి తెలుసు, ఆ తర్వాత ఒక పార్టీలోనే ఒక కీలక పదవిలో ఉన్నప్పుడు మరికొంతమందికి తెలుసు, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి గుజరాత్కు ముఖ్యమంత్రి అయినప్పుడు కొంతమందికి తెలుసు, ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యాడు, ఇప్పుడు ఇండియాలో ఉన్న అందరికీ తెలుసా? తెలుసు. అట్ ద సేమ్ టైం ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలకు కూడా తెలుసా తెలీదా? ఎందుకంటే మనవాడు ఎప్పుడు ఫ్లైట్ మోడ్లోనే ఉంటాడు, ఎప్పుడు ఇండియాలో ఉండడు, అవునా కదా? బాగా అలసించాలి. ఇప్పుడు ఉజ్జియాకు ఏమొచ్చింది? కీర్తి ఏమొచ్చింది? ప్రసిద్ధి అయిపోయాడు. ఇప్పుడు సామెతల గ్రంథంలో మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, తాను పొందిన కీర్తి వలన నరులను పరిశోధించవచ్చును. ఒక పక్క కీర్తినిచ్చే దేవుడు, ఎంత ఇచ్చింది నేనే, నన్ను గుర్తుంచుకుంటున్నావా, నన్ను విడిచిపెట్టి వెళ్తున్నావా, వీటన్నిటికీ కారణభూతుడును నేనే, ఈ బలానికి కారణం నేనే, ఈ పేరుకు కారణం నేనే, ఈ శత్రువులు నీకు లోబడటానికి కారకుడుని నేనే, అంత ప్రసిద్ధి నీకు వచ్చింది అని అంటే వీటి వెనక ఉన్నవాడను నేనే, ఇంతకుముందు ఏమీ లేదు కాబట్టి లోబడుతూ ఉన్నాము. ఉజ్జియా కూడా లోబడ్డాడు దేవుడికి, అవసరం కాబట్టి వంగి వంగి ఆయన దగ్గరకు వచ్చేసాడు. కీర్తి ఇప్పుడు పెరిగిపోయింది. సంఘంలో ఒకప్పుడు ఎవడూ రాడు, అప్పుడు చెప్పులే ఉంటాయి,
ఆ రోజు ఎవరికీ తెలియదు, దినదినము సంఘం పెరిగిపోతుంటుంది, సమాజంలో పేరు గొప్పలు అయిపోతూ ఉంటుంటుంది. ఒక సంఘం, రెండు, రెండు బ్రాంచ్లు, మూడు బ్రాంచ్లు, నాలుగు బ్రాంచ్లు, అసలు అయ్యో అయ్యగారు బిజీ అయిపోతారు, పేరు ఎలా వెళ్ళిపోతుంది, ప్రసిద్ధిగాస్తూ ఉంది. అప్పుడు దేవుడు వెనక నేను ఉంచుంటాడు, ఒరే బిడ్డ నీ వెనక కారకుడు నేనే, ఇంత పేరిచ్చింది నేనే, ఇంత ధనమిచ్చింది నేనే, ఇంత జనాన్ని నీకు ఇచ్చింది నేనే, ఇంతకు నాకు లోబడే స్థితిలో ఉన్నవా, లోబడని స్థితిలో ఉన్నవా. మనుషులుగా మనకు తెలియదండి నిజంగా లోబడుతున్నాడా లోబడడా. అమ్మా వందనాలు, అయ్యా వందనాలు అంటే మనం ఏమనుకుంటాం, అయ్యగారు ఎంత మంచివాడు అనుకుంటాం. ఇది సంగతి ఎవరికి తెలుసు, దేవుడికి తెలుసు. పాస్టర్ గారు వందనాలు అని అన్నదనుకోండి, అమ్మ అమ్మ మంచిదో చెడదో మనకేం తెలుసు, ఎవరికి తెలుసు, ఆయనకి తెలుసు. మీ ముందు నిలబడ్డాను నేను, మంచోడా చెడ్డోడా మీకేం తెలుసు, ఆయనకు తెలుసు. ఇక్కడ కూర్చున్నటువంటి మన బ్రతుకులు, తెరిచిన పుస్తకాలు ఆయనకు తెలియకుండా ఆయనకు మరుగైనది ఏదీ లేదు. నీ బ్రతుకులో నీ తలంపులలోనికి ఊహ పుట్టక మునిపే అందులోకి ఏ ఆలోచన వస్తుందో గ్రహించిన వాడు ఆయన. ఆయన దగ్గర నీ పప్పులే మొడకో. ఉజ్జాకు కీర్తినిచ్చేశాడు, ఇప్పుడు కీర్తినిచ్చేశాడు. ఎంత కీర్తి, ఆయన దేశాన్ని దాటిపోయింది, ఆ చుట్టుపక్కల రాజ్యాలకు ఆయన కీర్తి ప్రసిద్ధిగాంచింది. నెక్స్ట్ ఇంకేం చేస్తున్నాడు, అంత పేరు వచ్చింది కాబట్టి ఉజ్జియా 9వ వచనం, మరియు ఉజ్జియా యెరూషలేములో మూల గుమ్మము దగ్గరను, పల్లపు స్థలముల గుమ్మము దగ్గరను, ప్రాకారపు మూల దగ్గరను దుర్గములను కట్టించి గుమ్మములను దిట్టపరిచెను. అదియుగాక షేఫేలా ప్రదేశములోను మైదాన ప్రదేశములోనూ అతనికి విస్తారమైన పశువులుండగా, అతడు అరణ్యములో దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవ్వించెను. వ్యవసాయమందు అతడు అపేక్ష గలవాడు కనుక పర్వతములలో కర్మెలులోను అతనికి వ్యవసాయకులను, ద్రాక్ష తోట పనివారును కలిగి ఉండిరి. బా ఏం ఫేమస్ అయిపోతున్నాడండి. ఒక పక్క సైనికులు, ఒక పక్క సైన్యం పెరుగుతూ ఉంది, మరొక పక్క దిట్టంగా అన్నిటిని కూడా కోట గోడలను కట్టించాడు. శత్రువు ఛేదించలేనటువంటి, భేద్యం చేయలేనటువంటి గొప్ప కట్టడాలను కట్టిస్తూ ఉన్నాడు. ఒక పక్క ద్రాక్ష తోటలు పెరిగిపోతున్నాయి, ఒక పక్క పనివాళ్ళు పెరిగిపోతున్నారు, ఒక పక్క పశువులు పెరిగిపోతూ ఉన్నాయి, ఒక పక్క బావులు తవ్వించాడు. ఎక్కడ చూసిన ఆస్తి, కోట్ల కొలది ఆస్తి వస్తూ ఉంది, పేరు చూస్తే ఎలా వెళ్ళిపోతుంది. ఒకప్పుడు ఈ దేశంలోనే నేను ఎవరికి తెలియదు అనుకున్నాం, ప్రపంచంలోనే ఒక గొప్ప రాజుగా వెళ్ళిపోతున్నాను అని కాలరా ఎగరేశాడండి. ఎగరేశాడా, ఇంకా ఎగరేశాడో లేదో మనకి ఇంకా తెలియదు. ఇప్పుడు వరకు అయితే మనోడు కరెక్ట్గా అక్కడే ఉన్నాడు. ఇంకా చూద్దాం అమ్మా, ఇంకా చూద్దాం ఇంకేం చేశాడు అతను. 11వ వచనం, యుద్ధమునకు ఉజ్జియాకు సైన్యము కలిగి ఉండెను. పశువులు ఒక పక్క, తర్వాత బావులు ఒక పక్క, తర్వాత పంట పొలాలు ఒక పక్క, ద్రాక్ష తోటలు ఒక పక్క, పనివారు ఒక పక్క, అవసరమైనటువంటి ఇప్పుడు సైన్యం కూడా వచ్చేసింది. పైగా కీర్తి పెరిగిపోయింది. ఏమండి అసలు ఇతనికి ఏం కొదువైంది, ఇంకేమీ కొదువు కాలేదు. సైన్యము ఏముందంట, ఉజ్జియాకు సైన్యము కలిగి ఉండెను, అందులో యోధులు రాజు అధిపతులలో హతన్యాను వాని చేతి క్రింద ఉండిరి. నెక్స్ట్ వాళ్ళకి ఏమేం చేయించాడు చూడండి అమ్మ. ఇంకా 14వ వచనం, ఉజ్జియ ఈ సైన్యమంతటికి, ఈ సైన్యానికి, ఈ సైన్యం చాలా గొప్పగా ఉండిపోయింది, ఈ సైన్యమంతటికి డాళ్లను, డాళ్ళు అంటే తెలుసా అమ్మ, తెలుసా డాళ్ళు అంటే ఒక కత్తి పట్టుకొని ఎవడని ఇసిరేసాడు అనుకోండి, కత్తితో కొట్టినా బల్లెం ఇసిరేసినా కూడా ఇలా చేత్తో పట్టుకుంటారండి, ఇక్కడ ఒక ప్లేట్ లాగా ఉంటుంది, దాని ఏమంటారు డాలు అని అంటారు. ఈ డాలు ఇప్పుడు వచ్చిన డాలు కాదు, రాజమౌళికి ఈ మధ్య అర్థమైంది ఈ డాలు. కానీ ఇది ఇది ఎప్పుడున్న డాల్, ఇది ఉజ్జియా కాలానికే దేవుడు అప్పటికే ఇచ్చేశాడండి ఆ డాళ్లను. నెక్స్ట్ ఈటెలను, శిరస్త్రాణములను, శిరస్త్రాణాలు అంటే తెలుసు కదా, ఇక్కడ హెల్మెట్ లాగా ఉండిపోద్ది అనమాట, హెల్మెట్ లాగా ఉంటుంది, తల మీద ఎవడన్నా కొట్టినా కూడా ఇది ఇనుముతోనో లేకపోతే ఏమంటారు ఎత్తడితోనో చేసినటువంటి గట్టిది అనమాట, అవి అలా ఉంటాయి. శిరస్త్రాణములను, కవచములను, విల్లులను, విల్లులు బాణాలు అర్థమైందా, విల్లులను, ఒడిశలను, ఒడిశలలు అంటే తెలుసు కదా, గిరా గిరా దిప్పి రాకముందే దూరంగా ఉండగానే కొట్టేయచ్చు. ఈ ఒడిశాలతోనే గొలియాతంతటి వాడిని కూడా నేల కరిపించాడు దావీదు నిక్కరేసుకున్న వయసులోనే.
ఎందుకంటే అతని వెనక ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఉజ్జియా వెనక ఎవరున్నారు? దేవుడున్నాడు. దేవుడు దగ్గర మోకరిల్లాడు. దేవుణ్ణి ప్రతిదీ అడుగుతున్నాడు. అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు చేస్తున్నటువంటి సహాయం అండి ఏమంటున్నాడు, విల్లులను ఒడిశాలలను చేయించను. మరియు అతడు అంబులనేమి పెద్దరాళ్ళనేమి, అంబులంటే బాణాలు, అంబులంటే ఏంటది బాణాలు తెలుసు కదా, ఇక్కడ పక్కన ఉంటాయి, ఇందులో నుంచి తీసి కొట్టేస్తామంటుంటారు. అంబు, అంబు అంటే బాణము అని అర్థం. తర్వాత పెద్దరాళ్ళనేమి, పెద్దరాళ్ళు ఏంటో తెలుసా, ఏమండి పెద్దరాళ్ళు ఏంటో తెలుసా, దూరంగా ఉండగానే ఒక రాయిని ఇసిరేయటం, ఒక రాయిని, ఒక పెద్ద కోట గోడను పగల కొట్టాలి అని అంటే ఒక మెషిన్తో ఏం చేయాలి, ఆ గోడను పగల కొట్టాలంటే ఈ రాయిని బలంగా విసిరి కొట్టడం. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు అక్కడ వచ్చేస్తారు, పెద్దరాళ్లను ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచను అని ఒక వండర్ఫుల్ పాయింట్ రాశారండి దేవుడు. మనకు బాగా అవసరమైనటువంటి మాట. అమ్మా అక్కడ ఏం రాసిందో చూడండి ఒకసారి. తర్వాత అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను అని ఉందండి. అతడు కూడా గెస్ చేయలేకపోయాడు, అతను కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోయాడు. అడిగింది కొంచెం, దేవుడిచ్చింది ఎంతో. అడిగింది కొద్దిగా, దేవుడిచ్చింది ఎంతగానో ఇచ్చేశాడు. అసలు తన బ్రతుకులో నేను ఇంత గొప్పవాడని అవుతానన్న సంగతి అసలు ఉజ్జియాకే నమ్మకం లేని ఆ రోజులలో దేవుడు ఉజ్జియాను పిలిచి, నాయన ఇదిగో యూదులు నా బిడ్డలు, వాళ్ళ మీద నవయవనంలో చిన్న బాలుడిగా ఉన్నటువంటి నువ్వు రాజుగా ఉంటున్నావు. రాజుగా ఉన్నటువంటి అతడు దేవుణ్ణి ఆశ్రయించి దేవుణ్ణి అడుగుతున్న ప్రతిసారి దేవుడు అతనికి సహాయాన్ని ఎలా ఇస్తున్నాడు, ఎన్నో ఇస్తున్నాడు అండి. ఏమంటే మనిషి బ్రతుకులలోని దేవుడు చేయాల్సినవి కొన్ని ఉంటాయో, మనుషులు చేయాల్సినవి కొన్ని ఉంటాయండి. మీకు ఒకటి సంగతి చెబుతాను, అడుగుడి మీకు ఇవ్వబడను, తట్టుడి వెతుకుడి. మొదటి భాగం దాంట్లోనే అడుగుడి అని అంటే ముందు మీరు అడగండి, ఆ తర్వాత నేను అడుగుడి మీకు ఇవ్వబడను. అడిగే బాధ్యత మంది, ఇచ్చే బాధ్యత ఆయనది, అవునా కదండి. మన పని మనం చేయకుండా ఆయన నుండి రిజల్ట్ అడుగుతాం. అడుగుడి మీకు ఇవ్వబడను అంటే ఫస్ట్ డూ యువర్ డ్యూటీ, నువ్వు ముందు అడుగు తర్వాత నేను ఇస్తా. అటు అడుగుతామా అడగం, ఏమండి బాగా గమనించాలి. మనం చేయాల్సిన పనులు మనం చేస్తూ దేవుణ్ణి అడిగితే, ప్రేమైన దేవుని పిల్లలారా, మనం అనుకున్నటువంటి స్థితికి మనల్ని దేవుడు చేర్చగలుగుతాడండి. ఏది ఏ స్థితిలో మనల్ని ఉంచినా మనం ఒక్కటే గుర్తుంచుకోవాలి, మనం ఈ లోకంలో ఉన్నటువంటి వీటి కోసం పోరాడే వాళ్ళం కాదు. ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తుల కోసమో, ఈ పేరు కోసమో, ఈ ధనం కోసమో, ఈ లోక సంబంధమైన ఆశలతో దేవుని దగ్గరికి ఎవడు రాకూడదు. వచ్చేవాడి విశ్వాసం అసలు విశ్వాసమే కాదు. ఇప్పుడు ఎవరు వచ్చేసారు, ఉజ్జియా వచ్చేసాడు. ఉజ్జియా వచ్చి దేవుణ్ణి ఆశ్రయించారు. దేవా నాకేమీ లేదు అని అన్నాడు. దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము అతనికి ఆశ్చర్యకరమైనటువంటి సహాయము. అతడే ఆశ్చర్యపోయాడండి. ఇప్పుడు మొత్తం స్థిరమైపోయింది. ఇప్పుడు రాజుగారికి ఏం తక్కువ లేదు. ఉద్యోగం లేనప్పుడు దేవుడు రోజు గుర్తొస్తాడా? ఉదయం ప్రార్థన చేస్తాం, తెల్లారుజామున ఎవరికి కూడా కనపడకుండా తలుపులేసి ప్రార్థన చేస్తాం. అందరూ ఇంట్లో తిడతా ఉంటుంటారు, బయట వాళ్ళు తిడతా ఉంటుంటారు. ఎప్పుడు వచ్చిద్దరా నీకు ఉద్యోగం అని అమ్మవాళ్ళు అంటుంటారు, ఇంకా ఏం ఉద్యోగం రాలేదని బయట వాళ్ళు అంటుంటారు. ఏం చేయాలో అర్థం కాక, డబ్బులు దొరక్క, అప్పుడు ఏం చేస్తాం మనం, దేవుడి దగ్గరికి పోయి మొర పెడతా ఉంటాం. ఓకే వెరీ గుడ్. ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా దేవా ఎంత గొప్పగా నాకు ఉద్యోగం ఇచ్చావని ఏ రోజన ప్రార్థన చేసావా? చేసినా మొదటి రోజు చేస్తావు, చేసినా రెండో రోజు చేస్తావు. ఆ తర్వాత ఉద్యోగం ఉన్నంతకాలం నువ్వు చేస్తున్నావా? చేయటం లేదు. ఇల్లు లేదు ప్రభు అన్న, బాగుంది ఇల్లు లేదు అన్న, నీకు దేవుడు ఇల్లు ఇచ్చాడు నీకు ఇష్టపడి. ఇల్లు ఉన్నంత వరకు కూడా దేవుడి కోసం ప్రార్థన చేస్తున్నావా? చెయ్యవు. ఆ ఇంట్లో ఉంటున్నావు కానీ ఆయన మర్చిపోతున్నావండి. ఈ లోకంలో పిల్లలు కావాలి అంటున్నారు, పిల్లలు లేనప్పుడు ప్రార్థన చేసే, వచ్చిన తర్వాత నీ పిల్లలని నీ కోసం పెంచాలి దేవా అని ఏ రోజన్నా పిల్లలని నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీకు ఏదైతే లేనప్పుడు దానికోసం ప్రార్థన చేసావో అది పొందిన తర్వాత కూడా మనం అదే స్థితిలో ఉండగలిగిన వాడు గొప్ప విశ్వాసం అండి.
కీర్తి పొందనప్పుడు ఎలాగైతే ఉన్నాడో దేవునికి దగ్గరగా, కీర్తి వచ్చిన తర్వాత కూడా దేవుడికి దగ్గరగా ఉన్నవాడే పరలోక రాజ్యానికి అర్హుడు. ధనం లేనప్పుడు దేవుడికి దగ్గరగా ఉన్నవాడు, ధనం వచ్చిన తర్వాత కూడా దేవుణ్ణి అంటిపెట్టుకున్నవాడే దానికి అర్హుడు. ఈ లోకంలో ఏదైతే లేకుండా దేవుణ్ణి అడుగుతున్నావో అది నీకు వచ్చిన తర్వాత కూడా దేవుణ్ణి అంటిపెట్టుకోవటం అనేది మన జీవితాలకు చాలా శ్రేయస్కరం. ప్రేమైన దేవుని పిల్లలారు, ఇప్పుడు ఉజ్జియాకు స్థిరమైపోయిండు, రాజ్యం కదల్చలేనటువంటి పరిస్థితి, శత్రువులకు భయం ఏర్పడింది, సైన్యం పెరిగిపోయింది, అవసరమైనటువంటి ఆ సామాగ్రి అంతా సమకూర్చుకున్నాడు. ఒక పక్క పంటలు, ఒక పక్క ద్రాక్షరసం, ఒక పక్క పనివారు, ఒక పక్క పశువులు సమృద్ధిగా వచ్చేసినాయి. తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు రాజభోగాలతో నిండిపోయిందండి, రాజభోగాలతో నిండిపోయింది. ఇదే ప్లేస్లో మనం ఉంటే ఏం చేస్తాం చెప్పండి? ఇదే ప్లేస్లో ఉంటే తినిని తిండి తినకుండా, కట్టిన బట్ట కట్టకుండా, ఏమండి అన్నీ కనిపిస్తే ఏం చేస్తాం? చొక్కా ఒకసారి అయితే ఇంకా దాన్ని మళ్ళీ తిరిగి వేయం, అంతేనా? చెప్పులు ఒకసారి అయితే ఇంకోసారి వేయం, బంగారం ఒకటి పెడితే ఇంకోసారి తిరిగి పెట్టం, ఏమండి? మనోడికి ఎన్ని వచ్చేసినాయి, అసలు అనుభవించలేనటువంటి సంపద తన బ్రతుకు కాలం మొత్తం వచ్చేసిందండి. ఇక ఒక్కసారి ఇదంతా చూసి మన మనసు, మనోడి మనసులో ఏమైపోయాడు చూడండి ప్రియమైన వారలారు. 16వ వచనం, ఇది ఏ వ్యక్తికి ఉండకూడనిది, కీర్తి ద్వారా దేవుడు చేస్తున్నటువంటి పరిశోధన. గాడ్ ఈజ్ టెస్టింగ్ ద ఫెయిత్ ఆఫ్ మిస్టర్ ఉజ్జియా. అతని యొక్క విశ్వాసాన్ని దేని ద్వారా, అతని విశ్వాసాన్ని కీర్తి అనేటటువంటి దాని ద్వారా పరిశోధిస్తున్నాడు దేవుడు. పరిశోధిస్తున్నాడు, అంతా ఇచ్చేశాడు, వచ్చి అనుకున్న దానికంటే ఎక్కువ ఎక్కువగా ఇచ్చేశాడు. ఎక్కువ ఎక్కువగా ఇచ్చేసినప్పుడు దాన్ని దేవుని పనిలో వాడాలి, దేవుని బిడ్డల శ్రేయస్సు కొరకు వాడాలి. అలా వాడకుండా ఇతను ఏం చేస్తున్నాడు? చాలామంది సంఘాలు ఉన్నాయండి, ఏం చేయాలో అర్థం కాదు, డబ్బులు ఎక్కువైపోతూ ఉంటుంటాయి. డబ్బులు రోజు రోజుకి దండుకోవటమే అన్నమాట, అమాయకులైన ప్రజల దగ్గరకు వచ్చి డబ్బులు దండుకోవటమే వాళ్ళ పని. అలా దండుకొని కోట్లు వెనకేసుకుంటావు, కోట్లల్లో ఒక్క రూపాయి కూడా నీ వెంట పట్టుకొని పోవు, ఒక్క రూపాయి కూడా నీతో రాదు. నేను రాత్రి ఫేస్బుక్లో ఒకటి చూశానండి, అలెగ్జాండర్ ది గ్రేట్ అంటారు కదా, అలెగ్జాండర్ అంట చనిపోయే ముందు 3 కోరికలు కోరాడంట. 3 కోరికలు, అలెగ్జాండర్ తెలుసు కదా మీకు, 30 సంవత్సరాలకే గ్రీకు చక్రవర్తి, గ్రీకు వీరుడు అని అంట. ప్రపంచాన్ని తన హస్తగతం చేసుకున్నాడు, ప్రపంచంలోని తన జెండా ఎగరవేసి ఇక నేనే మకుటం లేని మహారాజుని, ఈ ప్రపంచాన్ని పరిపాలించే ఏకైక ఛత్రాధిపతిని నేనే అని అనుకొని తీరా ఇంటికి వెళదాం అనుకునేసరికైనా అతనికి దోమగుట్టి ఒక జ్వరం స్టార్ట్ అయిందండి. ఆ జ్వరం స్టార్ట్ అయిపోయింది. జ్వరం స్టార్ట్ అయినప్పుడు జ్వరం అనేది విపరీతంగా ఎక్కువైపోతూ ఉంది. ఎక్కువైతున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక మాట చెప్పాడనమాట, అది కూడా చాలా వేగంగా పెరుగుతూ ఉంది, అది తగ్గటం లేదు, ఆ రోగం తగ్గనప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా దయచేసి తొందరగా తీసుకోండి, నా ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించిపోతూ ఉంది, ఇదిగో ఈ ఎక్కడో పరాయి దేశంలో ఉన్నాం, అర్జెంటుగా నేను మా అమ్మగారిని చూడాలి, నా భార్యను చూడాలి, నా కొడుకును చూడాలి, నేను అక్కడికి వెళ్ళాలి, దయతో తీసుకొని పోండి. దినదినము కూడా అది జరుగుతుంది, వాళ్ళు బయలుదేరి వస్తూనే ఉన్నారు. ఈ రోగం బలహీనం అయిపోతుంది, ఇంకా ఎక్కువ అయిపోతూ ఉందండి. అలాంటప్పుడు ఇతనికి ఒక సంగతి మాత్రం అర్థమైపోయింది, నేను ప్రపంచాన్ని అయితే జయించానేమో కానీ నా ఆరోగ్యాన్ని అయితే మాత్రానికి నేను కాపాడుకోలేను, ఇది నా చేతిలో లేదు, ప్రపంచంలో యుద్ధం చేసైనా దాన్ని నేను హస్తగతం చేసుకునే ధైర్యం నాకుందేమో కానీ దీన్ని కాపాడుకునే శక్తి నా దగ్గర లేదు అని అనుకున్నాడు. అనుకొని అక్కడ ఉన్నటువంటి సైనికులను పిలిచి, కొంతమందిని పిలిచి, అధిపతులను పిలిచి, నాకు 3 కోరికలు ఉన్నాయి, ఆ 3 కోరికలు నేను చనిపోయిన తర్వాత నాకు నెరవేర్చండి, నేను ఎలా చనిపోతానన్న సంగతి నాకు ఇప్పటికే అర్థమైపోయింది, ఇక నాకు ఏ మందు పనిచేయట్లేదు అన్న సంగతి కూడా నాకు అర్థమైపోయింది, 3 కోరికలు అన్నాను. ఏంటి రాజా 3 కోరికలు అని అంటే, 3 కోరికలలో మొదటి కోరిక, ఇదిగో నేను మరణించిన తర్వాత ఒక శవపేటికను సామాన్యులుగా ఉన్న వారిని పట్టుకొచ్చి ఆ శవపేటికలో వాళ్ళ ద్వారా నన్ను పెట్టించండి. సామాన్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా ఆ శవపేటికలో నన్ను పెట్టించండి. 2వది, శవపేటికలో పెట్టిన తరువాత శవపేటికను శ్మశానానికి తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు నేను సంపాదించిన, నేను దేశాలలో కొల్లగొట్టినటువంటి వజ్రాలు, నేను కొల్లగొట్టిన బంగారం, నేను కొల్లగొట్టినటువంటి వెండి, నేను సంపాదించిన సకల సంపదలు ఆ శ్మశానపు దారిలో పరవండి, నన్ను తీసుకువెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు అవి తీసుకోండి అన్నాను. 3వది, శ్మశానం దగ్గరకు వెళ్ళిన తరువాత నన్ను ఆ శవపేటికలో పెట్టి ఆ తర్వాత మూత పెట్టి దానిపైన మట్టి పోస్తారు కదా, మట్టి పోసే ముందు ఆ 2 చేతులను కూడా పెట్టెలో నుంచి బయటికి తీయండి,
పెట్టెలోంచి బయటికి తీసి ఆ మూతకు పైకి వచ్చేటట్టుగా రెండు చేతులు అందరికీ కనపడేటట్టుగా చూపి ఆ తర్వాత మట్టిపోయండి అని అడిగారండి. అలాగే రాజా మీరు అనుకున్నటువంటి పని మేము ఖచ్చితంగా చేస్తాము అని అన్నారు. అనగానే ఈ ఎవరైనా కూడా అడగటానికి సాహసించటలేదు, అసలు ఈ కోరికలు విచిత్రంగా ఉన్నాయి, ఈ కోరికలు ఎందుకు అడిగారు అని అంటే ఎవరు కూడా చెప్పటం లేదు. అప్పుడు ఒక సైనికుడు పక్కనే మందులు ఇచ్చేటటువంటి ఆయనకు సేవ చేసేటటువంటి ఒక సైనికుడు చెప్పారు, దయచేసి రాజుగారిని అడుగు, అసలు ఈ కోరికల వెనక పరమార్థం ఏంటి అని అడిగితే అప్పుడు ఈ సేవకుడు పోయి అడిగారండి, అయ్యా మరి మీరేమనుకోనంటే ఒక మాట అడుగుతాను, మీరు దయతో చెప్పగలరా అని అంటే అతను చెబుతున్నాడు, ఈ మూడు కోరికల పరమార్థం ఏంటి రాజా అని అడిగాడు. మూడు కోరికల పరమార్థం ఏంటి అని అడిగితే అతను చెబుతున్నాడు, ఇదిగో ఈ లోకంలోని ఏదో స్థాయికి వెళ్ళి ఎంతో గొప్ప వాళ్ళను, ఆ వాడికి మించిన గొప్పవాడు, వాడికి మించిన గొప్పవాడు, వాడికి మించిన గొప్పవాడు అని ఈ లోకంలోని పదవుల కోసం పోరాడుతున్నటువంటి మనం ఒక సామాన్యుడు లాగానే వెళ్ళిపోవాలి, కనుక నా శవం అనేకులకు ఉదాహరణ కావాలి, అధిపతులు నాకు సెల్యూట్ చేయాల్సిన అవసరం లేదు, నా శవాన్ని వాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు, సామాన్యులుగా మీరే లోపల పెట్టండి అని అన్నారు మొదటి రీజన్. రెండోది, ఎందుకు బంగారము వెండి వజ్రాలు ఇవన్నీ పరచమన్నా, నువ్వు ఈ లోకంలో ఏది సంపాదించినా అది నీతో తిరిగి రాదు అన్న సంగతి అనేకులకు నా జీవితం ద్వారా తెలియాలి. మూడోది, నా చేతులు ఎందుకు ఇలా పెట్టమన్నానో తెలుసా, ఇదిగో ఒట్టి చేతులతో వచ్చాను, ఒట్టి చేతులతోనే తిరిగి ఈ లోకం నుండి వెళ్ళిపోతూ ఉన్నాను అన్న సంగతి. రేపు నీ పరిస్థితి నా పరిస్థితి అంతే ప్రియమైన వాళ్ళ, కానీ దేవుడు ఈ జీవితకాలంలో ఇచ్చినటువంటి ప్రతిదీ ఆయన మన కోసం, ఆయన నువ్వు చేసే ప్రతి పని అది మంచిదైనను చెడ్డే, అది చెడ్డదైనను సరే ఆయన జీవగ్రంథంలో రాసుకుంటున్నాడు. నీకు లెక్క అనేది సెటిల్ అయిపోతుంది, క్షణాలు గంటలు రోజులు దినాలు అలా గడుస్తూ ఉన్నప్పుడు నీ లెక్క సెటిల్ అయిపోతుంది నీ క్రియలను బట్టి. నీ క్రియలను బట్టి నీకు తెలియకుండా ఒక పరీక్ష జరుగుతూ ఉంది నీ బ్రతుకులో, నీకు తెలియకుండా ఒక పరీక్ష జరుగుతూ ఉంది. ఆ పరీక్ష ఇప్పుడు ఎవరికి వచ్చేసింది, ఉజ్జియాకు వచ్చేసింది. ఇప్పుడు ఆ పరీక్ష, ఒక గొప్ప కీర్తి గడించాడు, ఒక గొప్ప పేరును గడించాడు, సర్వసంపదలకు ఆస్తికర్త అయిపోయాడు, సర్వసంపదలకు ఆస్తికర్త అయిపోయాడు. ఇప్పుడు ఇంత స్థిరపడిపోయిన తరువాత ఇతను ఏం చేశాడో చూడండి, 16వ వచనం, దినవృత్తాంతాల 2వ గ్రంథము 26వ అధ్యాయం 16వ వచనం, అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయను అని ఉందండి. మనిషి ప్రారంభ పతనానికి ప్రారంభం ఈ గర్వం, మనిషి పతనానికి ప్రారంభం గర్వం. ఎక్కడ పడుతుంది? ఏమీ లేనప్పుడు అణిగిమణిగి ఉంటారండి, ఏమీ లేనప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు, అన్నిటికీ అణిగిమణిగి ఉంటారు. ఒక్కసారి గనక ఆస్తి పెరుగుతుందో, ఒక్కసారి గనక వయసు వస్తుందో, ఒకసారి గనక అందం వస్తుందో, ఒకసారి గనక హోదా వస్తుందో, ఒకసారి గనక ఉద్యోగం వస్తుందో, ఒకసారి గనక సమాజంలో గొప్పవాడైపోతున్నాడు, ఆటోమేటిక్గా లోపల ఉన్నటువంటి మనస్సు ఆటోమేటిక్గా గర్వంతో నిండిపోయింది. ఏమంటాడో తెలుసా, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా, నా వెనక ఎమ్మెల్యే ఉన్నాడు, ఒరే నిన్ను ఆల్రెడీ ఆయన చూస్తున్నాడు రా బాబు, నువ్వు ఫెయిల్ అయిపోతావు నీ పరీక్షలలో, దేవుడు పెట్టే పరీక్షలలో నువ్వు ఫెయిల్ అయిపోతూ ఉన్నావు. ఒక ఆస్తిని చూడగానే మనసు గర్వించిపోతుంది, నాకేం తక్కువ, ఒకడు కొట్ల నిండా సంపాదించుకొని కొట్ల నిండా నింపి తన ప్రాణంతో అనుకుంటున్నాడంట, నా ప్రాణమా తినుము, నా ప్రాణమా తాగుము, సుఖించము, ఎన్నో సంవత్సరాలకు సరిపడేటటువంటి స్థిరమైనటువంటి ఆస్తి నీకు ఉంది అని అన్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా, ఒరే దరిద్రుడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుచూ ఉన్నారా, ముందు దేవుని కోసం చనిపోయిన వారు నీ గురించి మొరపెడుతున్నారు. ఎందుకు దేవా, వాడు సంఘాన్ని పాడు చేసేవాడు, వాడు సంపదలను సమకూర్చుకొని వాడు స్థిరంగా వాడు తినడానికి ఉపయోగించుకుంటున్నాడు, కానీ ఎవరికి పెట్టే స్థితిలో లేడు ప్రభువా. అలాంటి వాడిని ఇంకా బ్రతికిస్తావేంటయ్యా నువ్వు, వారు నీ ప్రాణాన్ని అడుగుతున్నాడు, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాడు అని అన్నాడండి దేవుడు. బాగా ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలు, ఉజ్జియాకి ఇప్పుడు ఏం పుట్టింది, గర్వం పుట్టిందండి. స్థిరపడిన తరువాత గర్వం, స్థిరపడక మునుపు దేవునికి బెండైపోయాడు, దేవుని ఎదుట లొంగిపోయాడు, దేవునికి తన్ను తాను సమర్పించుకున్నాడు. ఏమీ లేనప్పుడు, అన్నీ వచ్చిన తర్వాత దేవుడు దూరం అయిపోయాడు, కానీ ఏముంది ఇప్పుడు, సర్వసంపదలకు ఆస్తికర్త అయిపోయాడు, మనస్సును గర్వించాడు, మనస్సును గర్వించి దేవుణ్ణి దూరం చేసుకుంటున్నాడండి. ఈ లోకంలో ఉన్నప్పుడు మీరు ఒక్కటే గమనించుకోండి,
నీకు దేవుడు దగ్గర అయితే నీలోని ఏమీ కూడా మిగిలిన ఏమీ ఉండవు. ఒకవేళ కనుక మిగిలిన అన్నీ నీ హృదయంలో నీకు వచ్చాయంటే అక్కడ దేవుడు ఉండడు. నీకు దేవుడు కావాలా లోకం కావాలనేది నీ చేతిలోనే ఉంది, నీ చేతిలోనే ఉంది. కానీ ఇతను మాత్రం ఎలా అయిపోయాడు ఇప్పుడు? ఉజ్జియా తన మనసున గర్వించి చెడిపోయాడు అని ఉందండి. తర్వాత ఏం చేశాడంట? ఇంకా చెడిపోయినోడు ఎంత చెడిపోయాడు అని అంటే, ఇంకా ఎంత దారుణంగా ఉంది అని అంటే ఇతని పరిస్థితి ఏమండి? ఈరోజు కూడా ఇలాంటి గ్రూప్ ఉజ్జియా ఫ్యామిలీ, ఉజ్జియాకు సంబంధించిన వాళ్ళు చాలామంది, చాలా ఉజ్జియాలు మనకు సంఘాల్లో కనపడతారండి. చాలా ఉజ్జియాలు ఈరోజు మనకు సంఘాలు క్రైస్తవ సమాజంలో కనపడతారు. ఇలాంటి ఉజ్జియాలు ఏవి లేనప్పుడు దేవుడి ఎదుట మోకరించుతారు, అన్ని సంపాదించుకుంటారు, తర్వాత దేవుణ్ణి మాత్రానికి పక్కన నెట్టేస్తూ ఉంటుంటారు, ప్రక్కన నెట్టేస్తూ ఉంటుంటారు. ఈ ఉజ్జియా ఏం చేశాడు ఇతను? 16వ వచనం, అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చెయ్యగా అని ఉందండి. రాజుగారు కదండి ఇతను. ఎవరితను? ఓకే, హీ వాజ్ ఎ కింగ్. ఇతను ఒక రాజు. రాజు పని ఏంటి? రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను పరిపాలించడం ఇతని పని. యాజకత్వం ధూపం వేసే ఎవరి పని? ధూపం వేసే పని ఎవరిది? ధూపం వేయటం, దేవుని వాక్యం చదవటం, దేవుని వాక్యం వినిపించటం, ప్రజలకు బహుల్ బలులు అర్పించటం, ఇదంతా ఎవరి పని? యాజకుల పని. ఇతను ఏమనుకున్నాడో తెలుసా? నాకేం తక్కువైంది అసలు? నా పేరు ఏం తక్కువైంది? నాకు ఏమి తక్కువైంది? ఆస్తి పెరిగింది, అంతస్తు పెరిగింది, పేరు ప్రతిష్టలు వచ్చేసాయి, నాకు సమస్తం వచ్చేసింది. ఈ రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు నా కింద ఉండాల్సిన వాడే తప్ప దేవుని సేవకుడు ఎవడి కింద ఉండేవాడు కాదు. దేవుని సేవకుడు నువ్వు ఎమ్మెల్యేవైనా, ఎంపీవైనా, ప్రధానమంత్రివైనా, ఇంకెవడవైనా నీ కింద ఉండేవాడు కాదు. దేవుని సేవకుడు ఎప్పుడూ దేవుని సేవకుడే, దేవుని క్రింద ఉండేవాడే. దేవుని బిడ్డలుగా మీరు కూడా దేవుని కింద ఉండటం మన జీవితాలకు శ్రేయస్కరం. కానీ ఇతను రాజు ఏమనుకున్నాడో తెలుసా? ఈ యాజకులు కూడా నా కింద ఉన్నవాడే, నేను ధూపం వేస్తే అందరూ చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు నేను ధూపం కనుక వేస్తే అందరూ చప్పట్లు కొట్టాలి. రాజా జయహో, వెరీ గుడ్ రాజా, మీరు ఎంత గొప్పవారు రాజా, మీరు ఎలాంటి పని అయినా చేయొచ్చు అని అనుకున్నాడండి. ఆ ధూపం పట్టుకొని దేవాలయం లోపలికి వెళ్ళిపోయాడండి. ఇతను ఏం చేస్తున్నాడు? ధూపము వేయుటకై దేవుని మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చెయ్యగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైనటువంటి యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయిన 80 మెంబర్స్, 80 మంది యాజకులు ఒక రాజు అన్నాడండి. 80 మంది యాజకులు అక్కడ ఉండగానే ఏమంటే అక్కడ లేరు అని అంటే ఓకే, లేరు అర్జెంట్ అంటే, అయినా కూడా మనం వెయిట్ చేయాలి. సౌలు కూడా ఇలానే చేశాడు, కొంప మీదకి తెచ్చేసుకున్నాడు. ఒకచోటకి యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు సౌలు మహారాజు తెలుసు కదమ్మా, ఒకచోటకి యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధానికి వెళ్ళాలి అని అంటే ఏం చేయాలి? బలి అర్పించాలి. బలి అర్పించాలంటే ఎవరు అర్పించాలి? అక్కడ ఉన్నటువంటి న్యాయాధిపతి లేకపోతే అతను ఉన్నటువంటి యాజకుడైనటువంటి సమూయేలు అర్పించాలి. సమూయేలును దేవుడు ఏమన్నాడంటే, సమూయేలు ఒక్క నిమిషం ఆగునానా, ఈ సౌలుగడు సంగతి ఇది ఈరోజు తెలుస్తాను, నువ్వు ఇక్కడే ఉండు అన్నాను. కబురు పంపించాడు. ఎవరో సౌలు మహారాజు కబురు పంపించాడు, అయ్యా యుద్ధానికి వెళ్ళిపోవాలి, మరి శత్రువులు మన మీదకు వచ్చేస్తామన్నారు, నువ్వు అర్జెంటుగా వస్తే బలి అర్పించేసేసి మేము యుద్ధానికి పోతాము అని అన్నారు. శత్రువులు నీకు ఎంతమంది వస్తే నీకెందుకు భయం? నీ వెనక ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. శత్రువులు ఎంతమందినైనా రాని, దేవా నువ్వు నాకున్నావు. అసలు సమయాలు వస్తే రాకపోతే నువ్వు ఉండగా నాకేంటి దేవా? నేను బలి అర్పించినా బలి అర్పించకపోయినా నువ్వు నాతో ఉంటే చాలు, నువ్వు బలులు కోరుకునేవాడి కాదు కదా అని అనుకోవాలండి సౌలు. కానీ సౌలు ఏమనుకున్నాడంటే, సమూయేలుకు కబురు పంపించాడు, ఓ నాయన తొందర రా స్వామి, ఎక్కడున్నావో ఏమో, బలి అయిపోతుంది. ఈ బలి ఇవ్వటానికి రోజులు గడుస్తున్నాయి, గంటలు గడుస్తున్నాయి, నువ్వేమో రావటం లేదు. మన సైనికులేం గడగడ గడగడ ఉనికిపోతున్నారు శత్రువులను చూసి. ఈ శత్రువులను చూసి సైనికులు ఒక్కొక్కడు ఈ ఏరియా నుంచి పరారైపోతున్నాడండి. పరారైపోతున్నప్పుడు సౌలుకి యొక్క సహనం, ఓర్పు తగ్గిపోయింది. దేవుడు పెడతన్న పరీక్ష అనుకోవటంలో ఇది. బలి ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది ఇతనికి తెలుసు. ఒక రాజుగా నేను బలి ఇవ్వకూడదు అన్న సంగతి ఇతనికి తెలుసు. కానీ దేవుడికి బలే అవసరము, దేవుడికి బలే అవసరము అని అనుకున్నాడు. అతని రాక మునిపి ఇతనే బలిచ్చాడు, యుద్ధానికి వెళ్ళిపోతున్నాడు. మీరు బాగా గమనించండి, అప్పుడు సమయంలో వచ్చేసి, యారా సౌలా
నువ్వు చాలా ఓవర్ చేసేసి నువ్వు దేవుడు నీ మీద చాలా కోప్పడ్డాడు రోయ్, నీ రాజ్యం పోతుంది అని అన్నాడు. అంత పని మాత్రం చేయొద్దు అయ్యా, నీకు దండం పెడతాను, అంత పని చేయొద్దు అన్నాడు. నువ్వు నాకు దండం పెడితే ఏం సుఖం, ఆయన దగ్గర ఆల్రెడీ నీ లెక్క సెటిల్ అయిపోయింది, నీ రాజ్యాన్ని తీసేయడానికి ప్లాన్ రెడీ అయింది, నాకు చెప్పాడు, నీకు చెప్పాను, అంతకు మించి నాకేమీ సంబంధం లేదు అని అన్నాడు. ఇప్పుడు అదే బలి చేసేటటువంటి యాజకులు జరపవలసిన ధూపాన్ని ఇప్పుడు ఎవరు చేతుల్లోకి తీసుకుంటున్నారు? ఒక రాజు యాజకుల చేతిలో నుంచి తన చేతుల్లోకి తీసేసుకుంటున్నాడు. 80 మంది యాజకులు అక్కడ ఉన్నారు, 80 మంది ఉన్నా కూడా మీకంటే కూడా నేనే గొప్పవాడు. కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిదే చేయాలి, అవునా కదంటారు. కుక్క వదిలి కుక్క వచ్చి గాడిద పని చేసినా, గాడిద వచ్చి కుక్క పని చేసినా కూడా కుదరదు. మీకు తెలుసు అనుకుంటున్నాను ఈ కథ. ఒకరోజు కుక్క అన్నదంట ఎక్స్చేంజ్ చేసుకుందామా రోల్స్ అన్నదంట. నీ పని కుక్క ఏమంటుంది, రోజు అరవటం అంటే మామూలా అని అది గాడిద పోయి అడిగిందంట. గాడిద అన్నది మోయటం అంటే మామూలు అనుకున్నావా, రోజు మోసి మోసి నా వీపులు మొత్తం అసలు ఎంత బరువులు మోస్తున్నాను, కొంపలో కూర్చొని అరవటం కాదు, ఈరోజు రోల్స్ మార్చేసుకుందాం, ఈరోజు బరువు నువ్వు పోయి ఇంటికి కాపలా నేనుంటా అన్నదంట. గాడిద ఇంటి ముందు ఉంది, కుక్క మోసుకుంటూ వెళ్ళిపోయింది. ఎవడో దొంగ వచ్చిండు, ఇప్పుడు గాడిద అరుస్తూ ఉంది. యజమానుడు లోపల ఉన్నాడు, ఏం చేస్తాడు కామన్గా, చిరాకు పుట్టి గాడిదని సచ్చిందా కొట్టిండు, సచ్చిందా కొట్టిండు అనమాట. కుక్క పని కుక్కే చేయాలి, గాడిద పని ఇప్పుడు యాజకుడు పని యాజకుడే చేయాలి, రాజు పని రాజే చేయాలి. కానీ రాజు గర్వాంధుడై యాజకుడిని తక్కువ చేసి దేవుని సేవకుడినే తక్కువ చేశాడంటే దేవుడంటే ఏ విలువ ఉందండి ఇతనికి, దేవుడంటే ఏం విలువ ఉంది ఇతనికి. వాళ్ళ పనిని తన చేతుల్లోకి తీసుకొని ధూపం వేయటానికి వెళుతూ ఉంటే అజర్యాయు అనేటటువంటి ఒక యాజకుడు, అతనితో ఉన్న 80 మంది యాజకులు దేవాలయంలోకి పోయి, రాజా ఇది నువ్వు చేయటం తప్పు, నువ్వు చేయటం తప్పు అని ఎవడ్రా నాను తప్పు అన్నది, ఎవడ్రా తప్పు అన్నదని వాళ్ళ మీదకు రౌద్రుడై అనే మాట ఉందండి. బహుకోపంతో రగిలిపోయారు. మిగిలినటువంటి ఈ యాజకులందరూ కూడా గజగజలాడిపోయారండి. మనుషులు భయపడతారేమో కానీ దేవుడు భయపడ్డండి. మీకు ఒక విషయం తెలుసా, మనుషులు ఎవరైనా భయపడతారేమో కానీ ఎవరిని చూసి దేవుడు భయపడ్డు. నువ్వు ఎంత రౌడివైనా, నువ్వు ఎంత గోండవైనా, నువ్వు ఎలాంటి వాడివైనా, ఒక నక్సలైట్ అయినా ఒక టెర్రరిస్టు అయినా కూడా ప్రభుత్వాలు భయపడతాయేమో కానీ దేవుడికి అసలు భయమే లేదండి. ఎవరినైనా ఇలా చంపేయగలుగుతాడు, ఎలా ఎవరినైనా సరే ఇలా తుడిచేయగలుగుతాడు, ఆయనకు ఎవడంటే భయమేమి లేదు. ఇప్పుడు రాజుకు కొమ్ములు వచ్చాయి కదా అని దేవుడు ఏమైనా భయపడతాడా? అది అంతా ఇచ్చింది ఎవరు, దేవుడే కదా ప్రియమైన వారు. అతనికి గర్వం పెరిగి ఏమంటున్నాడు చూడండి, ఒక మాట ఏమంటున్నాడు, పంతొమ్మిదవ వచనం రాజు దినవృత్తాంతముల రెండో గ్రంథము 26 అధ్యాయము 19వ వచనం, ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను, యెహోవా మందిరములో ధూపపీఠము పక్క అతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు, ఎప్పుడైతే రౌద్రుడైపోయాడు, ఈ మనుషులు ఏమి చేయలేకపోయారు కానీ దేవుడు మాత్రం దీన్ని ఎలా పరీక్షలో ఫెయిల్ అయ్యావురా ఉజ్జియా, నువ్వు నేను కీర్తి అనేటటువంటి పరీక్ష నీకు పెడితే ఆ పరీక్షలో ఫెయిల్ అయిపోయావు, నేను నీకు ఇచ్చింది నువ్వు గర్వం పుట్టడానికి కాదు, నువ్వు నాకు ఇంకా లోబడాలి అని, నీకు ఇచ్చిన సర్వ సంపదలు నా ప్రజలైనటువంటి ఈ అమాయకులైన బిడ్డలకు వాడాలని నీకు ఇచ్చాను, నీకు ఇన్ని సంపదలు వెనక నేను ఎందుకు ఇచ్చానో తెలుసా, వీటన్నిటికీ ఒక అర్థం ఉంది, వీటిని ప్రజల కోసం వాడమని నేను నీకిస్తే వాటిని చూసుకొని నా ఎదుటే గర్వాంధుడవై నా సేవకులు చేయాల్సినటువంటి పనిని నీ చేతుల్లోకి తీసుకోవటమే కాకుండా వాళ్ల మీదకే బహురౌద్రుడవై నన్నే ధిక్కరించే స్థితికి వచ్చావు అని అంటే నిన్ను తొక్కి పడేయటం అవసరం అని అనుకున్నాడండి దేవుడు. వాళ్ళందరూ చూస్తూనే ఉన్నారు, కుష్ఠువ్యాధిని నొసటి పైన ప్రారంభించాడండి. కుష్ఠువ్యాధి ఎక్కడ స్టార్ట్ అయింది, నొసటి పైన. కుష్ఠువ్యాధి చేతులకి ఇవ్వచ్చు కదా దేవుడు, కుష్ఠువ్యాధి కాళ్ళకి ఇవ్వచ్చు కదా, కుష్ఠువ్యాధి శరీరానికి ఇవ్వచ్చు కదా, కానీ ఇతడికి జరుగుతున్నటువంటిది చేతులకిస్తే కవర్ చేసేసుకుంటాడు, సాక్స్లు వేసి కవర్ చేసుకుంటాడు, కాళ్ళకిస్తే బూట్లు వేసి కవర్ చేసుకుంటాడు, ఇది కనపడాలి అనేకులకు. ఎవడైతే మనసును గర్విస్తాడో, ఎవడైతే నేనిచ్చినటువంటి పేరును దుర్వినియోగం చేస్తాడో, నేనిచ్చినటువంటి సంఘాన్ని ఎవడైతే పాడు చేస్తాడో,
ఎవడైతే నేను ఇచ్చినటువంటి సర్వ సంపదలను వాడి సుఖాల కోసం వాడుకుంటాడో, నేను ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని వాడి సుఖం కోసం వాడుకుంటాడో, వీళ్ళందరూ లెక్క చెప్పవలసిన వారే, లెక్క చెప్పవలసిన వారే. భూమి మీద ఒక అందం ఇచ్చాడా నీకు? అందాన్ని తిరిగి దేవుడికి ఇవ్వాలి, అందాన్ని తిరిగి దేవునికి ఇవ్వాలి. నువ్వు దేవుని పనిలో గొప్పగా ఉండాలి. నువ్వు ఒకనాడు ఎవరికి ఇచ్చాడు అందాన్ని? ఒకనాడు ఎస్తేరుకు అందాన్ని ఇచ్చాడు. ఆ అందం చేయబట్టే రాజకోటలో అడుగు పెట్టగలిగింది. అక్కడ ఉన్నటువంటి యూదులను కాపాడుకునే స్థితిలోని దేవుని బిడ్డగా అక్కడికి వెళ్ళింది. గర్వం లేకుండా తన బ్రతుకులో తగ్గుదలతోని తగ్గించుకొని యూదులను అనేకుల రక్షణకు ఆమె కారకురాలైంది. ఇజ్రాయేలీలు ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు అందగాడుగా పుట్టించుకున్నాడు దేవుడు మోషేను. మోషేను పుట్టించుకున్నాడు అలా అందంగా పుట్టబట్టే ఐగుప్తు రాజు కుమార్తె, ఫరో కుమార్తె ఆ బిడ్డను తీసుకొని ఇతడిని నేను పెంచుకోవాలి అని అనుకుంది. ఈ లోకంలో నీకు ఏదో ఒకటి ఇచ్చి ఉంటాడు, ఆలోచించుకో. నీకు ఏదో ఒకటి, నీకు పేరిచ్చాడా, ఒక ప్రసిద్ధినిచ్చాడా, ఒక కీర్తినిచ్చాడా? దేవుడు నీ వెనక చాలా గొప్ప ఆలోచన ఉంది. అది నీ జీవితంలో జరుగుతున్నటువంటి ఒక పరీక్ష. ఉజ్జ్య ఫెయిల్ అయిపోయాడండి. ఉజ్జ్య ఫెయిల్ అయిపోయాడు ప్రియమైన దేవుని పిల్లల. దేవుడికి మాటలు ఇచ్చినటువంటి మనం ఏదైతే సంపాదించుకున్నామో దాని వెనక ఆ మాటను నిలబెట్టుకునే స్థితిలో ఉన్నామా? దేవుణ్ణి ఆశ్రయించి ఏదైతే నువ్వు పొందుకున్నావో ఇప్పటివరకు, దానిని తిరిగి దేవుని పని కోసం వాడే స్థితిలో నువ్వు ఉండగలుగుతున్నావా? ఒక్కసారి ఆలోచించుకో ప్రియమైన సహోదరి, సహోదరుడు. ఉజ్జ్యాకు కుష్ఠును కలుగు చేశాడండి. కుష్ఠు ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే రాజుగా ఉండటానికి లేదు, రాజవంశాలలో వాడు ఉండటానికి లేదు, వాడి జీవితంలో ఎప్పటికీ దేవాలయంలో అడుగు పెట్టడానికి అవకాశం లేనే లేదు. మొత్తం తరిమేశారండి, ఉజ్జ్యాను తరిమేశారు. గెట్అవుట్! ఉజ్జ్యాకు అప్పుడు అర్థమైపోయింది, దేవుడు నా నొసటన కుష్ఠువ్యాధి కలగజేశాడన్న సంగతి తన్ను తానే తెలుసుకొని శీఘ్రంగా ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయాడండి. సత్యంత వరకు కుష్ఠుతోనే ఒక చిన్న గర్వము, హృదయమును పుట్టిన ఒక గర్వము మనిషి పతనానికి దారితీసింది. ప్రియమైన దేవుని పిల్లల, నీ జీవితంలో ఎలాంటి అది కామ సంబంధమైనటువంటి ఆలోచనలు, లేకపోతే గర్వ సంబంధమైనటువంటి ఆలోచనల, భక్తిహీనపరమైనటువంటి ఆలోచనల, ఏవి నీ జీవితాన్ని దేవునికి దూరం చేస్తాను? ఒక్కసారి నువ్వు మనసు పెట్టి ఆలోచన చేయి, ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేయి. దేవుడు జరుపుతున్నటువంటి పరీక్షలో నువ్వు ఫెయిల్ అయిపోతున్నావా, పాస్ అయిపోతున్నావా? దేవుడు ఇచ్చేటటువంటి ఈ పరీక్షలో ఎందరో పాస్ అయిపోయారండి. ఒకనాడు అబ్రహాముని, నీ కుమారుని నా కోసం బలిగా ఇవ్వగలవా? ఎందుకు ఇవ్వను దేవా, నువ్విచ్చిన కుమారుని నీకే తిరిగిస్తాను, తీసుకో బలి అని అన్నాడు. తీసుకోబలి. ఎందరో మహానుభావులు ప్రియమైన దేవుని పిల్లలు, ఎందరో మహానుభావులు. ఈరోజు ప్రస్తుతం భూమి మీద మనమున్నాం. ఇది మన వంతు. మనకు దేవుడు ఏది ఇచ్చాడో అది గ్రహించండి. దేవుణ్ణి మనం ఏం అడిగామో అది గుర్తుంచుకోండి. ఇచ్చినటువంటి దేవుడికి ఇచ్చిన మాటలను జ్ఞాపకం చేసుకోండి. మరి దేవుడికి తిరిగి చేయాల్సినటువంటి పనులు మన ముందు ఎన్నో ఉన్నాయన్న సంగతి మనం ఎప్పటికీ మర్చిపోకూడదు ప్రియమైన వారు. మీ జీవిత కాలంలోని ఏ శోధన జరుగుతున్నది ఒక పరీక్ష, ఏ ఒక సంపద ఒక లాభం అనేది వస్తున్నది ఒక పరీక్ష, ఒక సంపద పెరుగుతున్నది ఒక పరీక్ష, సంఘం అభివృద్ధి చెందుతున్నది ఒక పరీక్ష, సంఘంలో ఒక ప్రథమమైన స్థానం నీకు ఇవ్వబడిందంటే అది ఒక పరీక్ష. అన్నిటిలో నువ్వు నమ్మకంగా ఉంటున్నావా లేదా అది నిన్ను నువ్వు పరీక్షించుకోవాల్సినటువంటి సమయం ఇది. మరి అట్టి గొప్ప ధన్యత మనందరికీ దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దేవుడు పెట్టేటటువంటి ఈ పరిశోధనలో, ఈ పరీక్షలో మనమందరం ఉత్తీర్ణులమై మరి దేవుడు రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని కోరుకుంటాం. మరి ముఖ్యంగా ఈ సంఘం ఇంకా దినదినము కూడా దేవుళ్ళు వర్ధిల్లాలని కోరుకుంటూ, మరి సంఘ కాపరి గారికి మరి చక్కని ఆరోగ్యాన్ని దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ, ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు సంఘం ద్వారా జరిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా గొప్ప తండ్రి, మీ మహాకృపను బట్టి తండ్రి, ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మా బ్రతుకులలో తండ్రి మేము ఎక్కడ ఓడిపోతున్నామో, మేము ఎక్కడ గెలుస్తున్నామో తండ్రి మమ్మల్ని మేము తెలుసుకునేటటువంటి చక్కనైనటువంటి మాటలు తండ్రి మీరు మాకు వినిపించారు. అందును బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు. మీ బిడ్డలుగా తండ్రి ఏదైతే తండ్రి మీ నుండి పొందుతున్నామో తండ్రి, ఈ లోకంలో మీరు మాకు ఏదైతే ఇస్తున్నారో తండ్రి, మరి అది మీ పనిలో వాడేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేయండి. తండ్రి మీ ఎదుట నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను నిలబడేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేయండి. ఈ లోకంలో తండ్రి మీరు మాకు ఏది ఇచ్చినా ఒకనొక దినాన తండ్రి ప్రతిదానికి మీరు లెక్క అడుగుతారని, ఆ దినమును తండ్రి మీ ఎదుట తండ్రి యథార్థంగా నిలవబడుటకు, పరిశుద్ధంగా నిలవబడుటకు తండ్రి మరి మాకు సహాయాన్ని దయచేయమని,
మీకు వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు గనక మా హృదయాల్లో ఉన్నట్లయితే తండ్రి, ఈ క్షణమందే తండ్రి మమ్మల్ని మేము తుడిచిపెట్టుకునేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేయండి. తలవంచినటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి, వారిని కాచి కాపాడండి తండ్రి. మిమ్మల్ని ఎన్నటికీ విడువక తండ్రి, మీ అందు భయము కలిగి లోకంలో కలిసిపోకుండా తండ్రి తమను తాము కాపాడుకునేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేయమని, మరి ఈ ప్రాంతం నుంచి వేరే వెళుతున్నటువంటి మమ్మల్ని కూడా తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, మీ దయ ఉంటే మీ కృప ఉంటే మీ కుమారుడు రాకడ ఆలస్యమైతే మరొకసారి కూడా తండ్రి మేమందరం కలుసుకొని మీ మహా ఉన్నతమైన సంగతులు మరిన్ని తండ్రి తెలుసుకునేటటువంటి చక్కని భాగ్యాన్ని మాకు ఇవ్వమని, అంతవరకు తండ్రి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామమని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం అక్కన తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.